तद्वक्तारम् ॐ शांति 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 यकिरालकुलाम्भोधि विदुमानन्दरूपिणम् अनन्तार्यतनुजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणाद्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रभज्ये अनन्यशेषशरणं प्रभज्ये अनन्यशेषशरणं प्रभज्ये ఏ పనిని చేసినను దోషం అంటవచ్చును. అట్లని చేయకుండా వలన మనస్సు పనిచేయటం మానదు, కనుక దోషం అంటక మానదు. మానకపోగా జీవనోపాధి కుంటుపడును. శరీర పోషణ సమస్య యగును, కనుక కష్టముగానో నిష్ఠురముగానో మంచివో చెడ్డవో పనులు చేయటం ప్రారంభించి మనస్సు చే నియమించుకొనుచు నీత కర్మలోనికి కర్మేంద్రియములను మలచుకొనుచుండవలెను. దీనివలన కర్మేంద్రియములకు క్రమశిక్షణ మార్గముకు విధేయత, మనస్సునకు మంచి పని ఎందు నిమగ్నమైనట తత్ఫలితముగా దోషములు అంటించుకుని తీరికే తీరిక లేకుండా లభించును. ఇప్పుడు కూడా అయినా మనం చదువుకునే పుస్తకాలు చదువుకునేటప్పుడు పారాగ్రాఫ్ అంతా మొత్తానికి పెద్దవాళ్ళు రాసేటప్పుడు, ముఖ్యంగా జాలకూలు మాస్టర్ కానీ లేకపోతే మాస్టర్ కానీ వాళ్ళు రాసేటప్పుడు వాళ్ళ రిజల్ట్ అక్కడ చివరి పెడతారనమాట. అంటే మనకి ఒక దాని ఏమంటారు లిట్మస్ టెస్ట్ అంటాం కదా మనం, ఆ టెస్ట్కి ఎలా మనం టెస్ట్ చేయదు, పక్కన టెస్ట్ చేయడం గురించి టెస్ట్ చేయడం కాదు. ఈ మార్గంలో మనం వెళ్తున్నాం లేదా అనేటటువంటి దానికి ప్రతి చోట వాళ్ళు టెస్ట్ లాంటి చివరిలో రిజల్ట్ లాంటిది పెడతారు, అంటే ఎలా టెస్ట్ చేసుకోవాలో పెడతారనమాట. అది మిస్ అయిపోయి తీరి గుర్తుంది అనుకోండి, తీరి గుర్తుంటే తీరి మాత్రం ఉండిపోతుంది. నిజంగా ఆ తీరి ఏ ఫిలాసఫీ అయితే వాళ్ళు చెప్పారో నిజంగా మనకి అది ప్రాక్టీస్లోకి వచ్చిందా లేదా అనేది తెలియదు మనకి. రెండో ప్రాబ్లం ఏంటి తెలుసా, ఇక్కడ చూడండి, కనుక కష్టముగానో నా నిశ్చురముగానో మంచివో చెడ్డవో పనులు చేయటం ప్రారంభించి అదొకటే గుర్తుందనుకోండి, అంతే కదా. ఏదైనా మన సంస్కారం దాటి మనం అర్థం చేసుకోలేము. స్వభావం అనేటటువంటిది జీన్స్ అనేవి పోవు, చాలా కష్టం అవి. మనం అనుకున్నట్టుగా పోవు జీన్స్. అది దానికి పరిస్థితి ఇప్పుడు ఇది ఎండాకాలం అనుకోండి, దానికి ఎండాకాలంలో మొక్కలు కొత్త మొక్కలు మీకే పైకి రావు, మొలవు. చూడండి నా కాంపౌండ్ అంత క్లీన్గా ఉందో, ఏ మొక్కలు మొలవట్లేదు అనుకుంటాం మనం. కానీ వర్షం కురిసింది అనుకోండి, టపటపటపటపటప అన్ని కాంపౌండ్లు అన్ని పొలాల్లో మొక్కలు మొలుస్తాయి. ఎలాంటి మొక్కలు మొలుస్తాయి, ఏ పొలంలో అయితే మంచి విత్తనాలు ఉన్నాయో అక్కడ మంచి మొక్కలు మొలుస్తాయి, ఏ పొలంలో అయితే పిచ్చి విత్తనాలు ఉంటాయో అక్కడ పిచ్చి మొక్కలు మొలుస్తాయి. అందుకే క్షేత్రం క్షేత్రజ్ఞ అన్నప్పుడు క్షేత్రం చాలా ఇంపార్టెంట్, క్షేత్రం చూడ తర్వాత మాట్లాడుకుందాం. అక్కడ జీన్స్ ఉంటాయి, అవి పరిస్థితులు అనుకూలించకపోతే అలా పడి ఉంటాయి అవి. ఇప్పుడు దొంగనాడండి, అక్కడ గల్లె పెట్టేశాము, ఎల్లు ఏం సామాన్లు లేవు, నిష్ఠోజన పడుకోరా, అన్ని బాత్రూమ్ ఉన్నాయి, అక్కడ ఫుడ్ ఉంది అన్ని తీసుకో అంటారు. శుభ్రంగా అక్కడే ఫుడ్ తినేసేసి అక్కడే పడుకుని అక్కడే స్నానం చేసి బట్టలు మార్చుకుని అన్నీ పెట్టాక అక్కడ ఎత్తుకెళ్ళిపోవడానికి ఏం బట్టల, అది ఎత్తుకెళ్ళిపోవాలి తర్వాత ఎత్తుకెళ్ళిపోవడానికి అక్కడ ఏం లేవు, వాడికి ఎత్తుకెళ్ళిపోవడానికి ఏం సామాన్లు లేవు. అక్కడ అంత వీడియోకి వెళ్ళి మనం చూస్తున్నాం అనుకోండి, వాడు తెలియని కంటే మనం కెమెరా పెట్టి వెంటనే ఎవడన్నా ఒక ఫూల్ ఎవడన్నా మేనేజర్లు అంటాడు అంటప్పుడు ఎక్కువ వాడు ఉండేవండి, వీడి చాలా పరివర్తన వచ్చిందండి వీడికి, అసలు దీటి ఎంత మార్పు వచ్చిందో అసలు చూడండి, అసలు వాడే ఎత్తుకెళ్ళిపోవట్లేదు, చాలా మార్పు వచ్చింది చెప్పేసేసి మొదటి రోజు ఇంటి తాళం అప్పగించేవాడు ఇంట్లో ఉండరా అని చెప్పాం అనుకోండి, మనం వచ్చేటప్పటికి ఇంట్లో వాడే ఉండి ఇంట్లో కూడా ఏమి ఉండవు. అదేంటండి వీడి నాళ్ళు వారం రోజులు పెట్టాము గదిలో ఏం పోలేదండి, ఒక వస్తువు తీసుకెళ్ళిపోయాడు అక్కడ ఏమున్నాయి ఆడికి, ఆడు తీసుకెళ్ళిపోతే ఆడు తినడానికి గేటు దాటలేడు వాడు, ఆడు తీసుకెళ్ళిపోయి పక్కన గోడ దూసి పక్కన పెడితే ఆడు తినడానికి అక్కడే ఉండవాడు, గోడదు వెళ్ళిపోలేడు. కాబట్టి పరిస్థితులు అనుకూలించక సందర్భం కుదరక అట్లాంటి పరిస్థితుల్లో మనలో ఉన్నటువంటి పైకి రావడం అంటే కొంచెం సంస్కారం ఉన్నట్టే అలాంటి పైకి రాకుండా ఉండొచ్చు, కానీ లోపు నుంచి పూర్తిగా రూట్ అవుట్ కావు, అది చాలా కష్టం. అది
అదేపెద్దపెద్దల కష్టం కష్టం సుమా అని చెప్పడానికి మనకి నారదుడు ఇట్లా చేశాడు, విశ్వామిత్రుడు ఇట్లా చేశాడు, దుర్వాసుడు ఇట్లా చేశాడు చెప్పి ఎందుకు చెప్తారు, కథలు చెప్తారు తెలుసా? అంటే వాళ్ళకే సాధ్యం కాలేదంటే నీకు సాధ్యం అవుతుంది అనుకుంటున్నావా? ఈజీ కదరా, నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుంది చెప్పడం కోసం కాస్ట్ అది. వాళ్ళ గురించి ఏం చెప్తారు అక్కడ మన పని కట్టుకుని? సో అంచేత ఏం చెప్తాం అంటే కష్టంగానో నష్టంగానో ఏం చెప్తారు మాస్టర్ ఇక్కడ మంచివో చెడ్డవో పనులు అన్నారు కదా. అంటే అంటే మనకి ఏది స్వభావం కానీ సరిగ్గా లేకపోతే ఏదో పని చేయమన్నారండి. మంచిది మెసేజ్ చెప్పారు కదా, మంచివో చెడ్డవో అది చేస్తూ పోతుంటేనండి కౌశలం వస్తుందండి. తర్వాత ఆ కౌశలం వచ్చిన తర్వాత అండి మనసు అండి అది అది అదుపులోకి వస్తుందండి. అప్పుడండి ఆత్మ మేల్కొంటుందండి అని చెప్పి తిరిగి చెప్తాడు. ఏది ఏది కోట్ చేస్తాడు మాస్టర్ గారు శంకరావు అని కోట్ చేస్తాడు. కుదరదు అట్లా. అంత ఏం చెప్తారు మాస్టర్ గారు, మంచివో చెడ్డవో పనులు చేయొచ్చు చేయడం ప్రారంభించి మనస్సు చే నియమించుకొనుచు. ఆ కిందది గుర్తుంటుందా? పై చేయమని చెప్పారు, కింద కండిషన్ ఏమిటి? నియమించుకొనుచు నీత కర్మలోనే కర్మేంద్రియ మలుచుకొనుచు. వాళ్ళు నీతికరం అంటే తెలిసి సాగదు కదా. నీతికరం అంటే అడిగి వస్తుంది మన ఎప్పుడు మనం మీరు జీవితంలో ఎప్పుడన్నా కళ్ళు మూసుకుని మీకు వయసు తెలిసినప్పటి నుంచి అంటే వయసు తెలిసినప్పటి నుంచి ఇంతవరకు జాగ్రత్తగా 1 2 3 4 పెట్టుకుని నేను మాట్లాడవలసిన మాత్రమే మాట్లాడానా, మాట్లాడక్కలేని కూడా మాట్లాడానా అని చెప్పి నోట్ చేస్తున్నారు అనుకోండి, నాకు తెలిసి 10% మాత్రమే మనం మాట్లాడాల్సిన మాటలు మాట్లాడతాము, 90% మాట్లాడకూడని మాటలు మాట్లాడతాం. సదా ట్రై చేయను ఒకసారి నా జీవితంలో నేను ఆలోచించవలసిన ఆలోచనలు మాత్రమే నేను చేశానా, ఆలోచించకుండా చాలా చేశానా అంటే ఆలోచించవలసిన ఆలోచనలు కేవలం 5% ఉంటే ఆలోచనలు కదా. ఆరు 1 2% 3% కంటే 5% ఉండే అవకాశం లేదు. మిగతా 95% మనం ఆలోచించుకున్న ఆలోచనలు చేస్తాం. అలాగే సత్వగుణ ప్రధానంగా వాడు పుడితే తప్ప, సత్వగుణ ప్రధానంగా ఎవడు పుడతాడు? మైత్రేయ మహర్షి లాంటి ఆయన, ఆయన కోపం వచ్చి యజ్ఞం చేసి మొత్తం అన్ని పాములు కూడా మొత్తం చచ్చిపోవాలి. మన మైత్రేయ మహర్షి గురించి చెప్పి మాట్లాడుతున్నాను నేను. జన్మేజయుడు కాదు మైత్రేయ మహర్షి. మైత్రేయ మహర్షి జీవితంలో మైత్రేయ జగద్గురుల మైత్రేయ మాట్లాడారు. ఒకసారి యజ్ఞం నిర్వహించారు ఆయన, ఆయనకి ఏదో కోపం వచ్చి మొత్తం పాములు వెళ్ళిపోవాలన్నారు. అప్పుడు ఎవరో పరాశరుడు ఎవరో వచ్చిన అటువంటి యజ్ఞాలు చేయకూడదురా అని చెప్పి మైత్రేయుడితో మాన్పించారు. జన్మేజయుడు అంటే క్షత్రియుడు కాబట్టి క్షత్రియుడికి రజోగుణం లేకపోతే రాజ్యపరిపాలన చేయలేరు వాళ్ళు, బుద్ధుడిలాగా అయిపోతారు. జన్మేజయుడిని సత్వయాగం చేశారంటే అది ముఖ్య నాక్షర్ ఎందుకు రా క్షత్రియుడికి రజోగుణం దోషం అనేది పుడుకుతో వస్తుంది. రజోగుణం అనేది పుట్టుకు రాకపోతే రజోగుణం లేకపోతే పరిపాలన చేయలేరు. సత్వగుణం ఉంటే పరిపాలన చేయగలుగుతారండి. అందరూ వచ్చి ప్రజలు ఎక్కువ వచ్చి కూర్చొచ్చి కూర్చుంటారు. ఎప్పుడు అడ్మినిస్ట్రేటర్ రజోగుణమే ఉండాలి. మరి ఇటు తినకుండాపోతే కుదరదరా పడిపోద్ది అన్నట్టుగా ఉంటే అవతల పని చేస్తాడు కానీ పని చేసినా పని చేయకపోయినా పట్టించుకోడరా, ఏదో పని చేయవా అని అంటాడరా అనేటట్టుగా ఉంటే అడిగింది పని చేస్తాడు. అందుకు క్షాత్రం ఉండాలి, అక్కడ రజోగుణమే ఉండాలి. సతగుణం ఉండే సతగుణం ఉన్నటువంటి వాడు రాజ్య పరిపాలన చేయలేడు. అంచేత కానీ మైత్రేయుడు ఎలా కాదు, మైత్రేయుడు కూడా క్షత్రియుడే కదా. మైత్రేయుడు కూడా జరుపుతా ఏంటైనా అది క్షత్రియుడు. తర్వాత ఆయన తాలూకు తపస్సు చేత అవి చేత ఆయనకి బ్రాహ్మణ్యం వచ్చుండొచ్చు కానీ ఆయన క్షత్రియుడు కదా. అప్పుడు అలాంటిది పని చేస్తే ఉదరాబాబు మానేసి అని చెప్పి వాళ్ళ గురువు వచ్చి ఆయన చేత మానిపించారు. ఏం చెప్తాను మీకంటే మైత్రేయుడు లాంటి ఆయనకి ఆ క్రోధం వచ్చినప్పుడు ఆయన మహాయజ్ఞానం సంకల్పించాడు. ఆయన మనం సంకల్పిస్తే అదేం పోదు, ఏగల దోమలు తప్ప దాంట్లో ఏం పడవు. ఏం చేయాలో మైత్రేయుడు లాంటి ఆయన సంకల్పిస్తే సృష్టి అంతా చెల్లో పడుతుంది. ఆయన సంకల్పం అంత బలంగా ఉంటుంది కదా. అందుకు నీతికరం అంటే అర్థమయ్యేది తెలుసా? మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి, ఇంటికి వెళ్తే కూర్చొని సదా చేసుకోండి. మా సాధకులు మీరు ఎవరు మార్కులు వేసుకోండి, 100కి 10 మార్కులు వస్తే చాలా గొప్ప. నేను తినాల్సినవి తిన్నానా, తినకుండా తిన్నానా? తినవలసినవి మాత్రమే తినవి 10% ఉంటాయి, తినకూడనివి 90% ఉంటాయి. మాట్లాడవలసినవి 10% ఉంటాయి, మాట్లాడకూడనివి మనం మాట్లాడి 90% ఉంటాయి. ఆలోచించకూడని ఆలోచన 95% ఉంటాయి. చూడకూడని దృశ్యాలు చూసినవి 90% ఉంటాయి. మనకి మినిమం మార్క్స్ 35 మార్క్స్ పాస్ అంటారే, 35 మార్క్స్ కూడా రావు. నాకు వచ్చేయంటే వాళ్ళు జన్మతహా వాళ్ళ అమ్మ నాన్న సాత్వికులు అయ్యండి, వాళ్ళ అమ్మ నాన్న సాత్వికులు అయ్యండి, వాళ్ళ రజోగుణ దోషం ఈ రజస్సు తమస్సు ఏ కోసం వాళ్ళ కుటుంబంలో దాదాపు
ఐదు ఆరు ఏడు తరాల నుంచి వాళ్ళ కుటుంబంలో ఎక్కడ రజోగుణ తమోగుణ దోషాలు లేకుండా ఇతరుల పట్ల ప్రేమానురాగాలు మాత్రమే ఉండి ఇతరులకి ఇతరులకి ఏదైనా మంచి చేద్దామని సంకల్పం మాత్రమే ఉండి ప్రపంచం నుంచి నాకేం వస్తుంది నాకు ఏమి కలిసి వస్తుందని ఆలోచన లేకుండా ఉన్నటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా మన ఫ్యామిలీస్లో ఉండి ఆ జీన్స్ అలాగ వస్తే ఒక ఫైవ్ సిక్స్ జనరేషన్స్ తర్వాత ఆ జీన్స్తో ఎవరైనా పుడితే వాడి సత్వగుణ దోషం లేకుండా సత్వగుణం ప్రధానంగా వాడు పుడతాడు సాధ్యం అవుతుంది మన జీవితాల్లో. అయితే మరి అదృష్టవంతుల కింద లెక్క అందుకు మంచి చెడు గ్రహించావు అంటే మనం మంచి పనో చెడు పనో చేయరా అంటే మంచి పని చేయడానికి పూనుకుని ఏదో పక్కలేని పని చేస్తూ ఉంటాం. మనస్సు నియమించుకోకపోతే ఏమవుతుంది తెలుసా, చెడు ఏదో ఏదో అక్కలేని పని చేస్తావు, చేయకుండా ఎందుకుంటే ఏదో చెడు చేస్తావు, ఎక్కడ తెలియకుండా తెలిసేది ఏదో పొరపాటు జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం కన్విన్స్ చేసుకుంటాం, దానికి మనం ఏదైనా ఒక కొటేషన్ తీసుకుని నష్ట చెప్పారు కదండి ఏదో మంచో చెడో పని చేయని చెప్పారు చేస్తున్నాం సార్, చెడో మంచో వెళ్ళిపోతుంది జీవితం అలాగా అదో అదొక వాడి ప్రివిలేజ్ లాగా తీసుకుంటాడు. అది మేషాలు అంటున్నారు మనసును నియమించుకొనొచ్చు నీతి కర్మలోని కర్మేంద్రియంలో మలుచుకొనొచ్చు ఉండేవాళ్ళు. నీతి కర్మ అంటే యాక్చువల్గా నీకు నీకు అసైన్ చేసిన వర్క్ ఏంటి, ఏ వర్క్ నీకు అసైన్ చేయబడింది, బాగా పైకి వెళ్ళిపోయి ప్రకృతిలోంచి పుట్టుకొచ్చా నేను మానవ జన్మ దుర్లభమైన అక్కడ దాకా పోకర్లా, నీకు అసైన్ చేయబడే వర్క్ ఏంటి. తల్లిదండ్రులకి నువ్వు కొడుకువి లేదా కూతురివి, వాళ్ళ పట్ల నువ్వు నీకు అసైన్ చేయబడే వర్క్ ఏంటి, భార్యాభర్తలకు భర్తకు భార్య భార్యకి భర్త ఇద్దరికి ఒకరికి వాళ్ళు అసైన్ చేయబడినటువంటి కరం బంధం అది ఆత్మబంధంగా మార్చుకోవడం తర్వాత ఆలోచించుకుందాం. అక్కడ నీకు అసైన్ చేయబడే వర్క్ ఏంటి, లేకపోతే నువ్వు ఒక టీచర్ గాను లేకపోతే ఏదో ఒక ఆఫీసర్ గాను లేకపోతే మరొకటో ఇంజనీర్ గాను డాక్టర్ గాను ఏదో ఒక పని చేస్తున్నావు, ఏదో వృత్తి చేస్తున్నావు, సరైన పోషణ జరుగుతుంది వల్ల ఓకే. కానీ గవర్నమెంట్ నీకు ఎందుకు డబ్బులు ఇస్తుంది అంటే ఆ చేస్తున్నటువంటి ఆ పనిను సక్రమంగా చేయడం కోసం, లేదా ఆ సక్రమంగా చేయడం గవర్నమెంట్ గురించి అంటే ప్రైమ్ మినిస్టర్ గురించి నేను చీఫ్ మినిస్టర్ గురించి నా ప్రజల గురించి, ప్రజలకి పనికొచ్చేటటువంటి మానవుడికి తోటి మానవాళికి పనికొచ్చేటటువంటిది సమాజానికి పనికొచ్చేటటువంటిది ప్రజలకి పనికొచ్చేటటువంటి పని చేయడం గురించి నీ డబ్బు ఇస్తుంది గవర్నమెంట్, అది నీతి కర్మ అంటే. ఇంకొంచెం ముందుకెళ్తే సమాజంలో నువ్వు భాగంగా ఉంటున్నావు కాబట్టి, సమాజంలో భాగంగా ఉంటున్నావు కాబట్టి, సమాజంలో నువ్వు బతుకుతున్నావు కాబట్టి, సంఘంలో నువ్వు బతుకుతున్నావు కాబట్టి, వాళ్ళ తాలూకు సహాయం లేదే మన బ్రతుకు లేదు కాబట్టి తిరిగి ఆ సమాజానికి మనం ఏమైనా చేస్తున్నావా. ప్రకృతిలోంచి మనం పుట్టుకొచ్చాం కాబట్టి ప్రకృతికి మనం ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ఎవరికోసం కాపాడుతాం, మన కోసం మనం కాపాడుకోవాలి ప్రకృతిని, మన కోసం మన ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రకృతి గురించి మనం ఏం చేయగల, ప్రకృతి మన గురించి పుట్టింది కాబట్టి, ప్రకృతిలోంచి మనం పుట్టాం కాబట్టి ఆ ప్రకృతిని కాపాడాలి కాబట్టి, ప్రకృతిని కాపాడకపోతే ప్రకృతి మనుగడ లేకపోతే మనకి మనుగడ లేదు కాబట్టి ఆ ప్రకృతికి సంబంధించిన పనులు ఏం చేస్తున్నావా, ప్రకృతి వినాశకరమైన పనులు ఏమైనా చేస్తున్నావా, ప్రకృతికి పనికొచ్చే పనులు ఏమైనా చేస్తున్నావా. అలాగ పోతున్న కొలది ఆ నీతి కర్మ అనే దానికి మీనింగ్ మారిపోతూ ఉంటుంది. అలా ఆ తర్వాత స్వధర్మం వస్తుంది, ఎప్పుడుకో బాధ్యత కర్తవ్యం పాదాలు పోయే ధర్మం అంటే కదా, స్వధర్మం అనేది ధర్మం అనే తర్వాత వస్తుంది, ధర్మబద్ధంగా జీవించినటువంటిది తర్వాత స్టేజ్లో వస్తుంది. చెప్తున్నారు మాస్టర్ గారు మంచివో చెడ్డవో పనులు చేయుట ప్రారంభించి మనస్సు చే నియమించుకొనుచు నీతి కర్మలోనికి కర్మేంద్రియములను మలుచుకొనుచున్నబలను. నీతి కర్మలోకి కర్మేంద్రియాలను మలుచుకున్నాల్సిన చెప్తున్నారు. ఇక జ్ఞానేంద్రియాలను మాస్టర్ ఎందుకు ఉపయోగించలేదు తెలుసా, మాస్టర్ గారు రైటింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి, ఇవి విప్పి చెప్పకపోతే మీకు అర్థం కావాలి, ఏదైనా అర్థమవుతున్నట్టుగా ఉంటాయి, చదువుకి వెళ్ళిపోతూ ఉంటారు. కర్మేంద్రియాలనే నియమించాలి. ఎవరికి ఆకలి వేస్తుంది, నాకు ఆకలి వేస్తుంది బాగా, ఎవరిలోనూ కూర్చున్నాను ఆకలి వేస్తుందా బాగా, ఆడెవరైనా కూర్చుని క్లోజ్ యువర్ ఐస్, అలా అమృత పాత్ర నీ చేతిలోకి వస్తున్నట్టుగా భావం చేసుకో, వచ్చింది కదా అమృత పాత్ర, అట్లాగ అమృతాన్ని అట్లాగ నువ్వు తీసుకుంటున్నట్టుగా భావం చేసుకో, చేసుకున్నావా అలాగ పొట్టలోకి వెళ్ళి నీ ఆకలి మొత్తం తీరిపోయినట్టుగా భావం చేసుకోవండి, అది జ్ఞానం. హీలర్స్ మామూలుగా పనులు చేస్తుంటారు అని చేత. అలాగే ఒకసారి వ్యాసం గారు హరిరామ హరికృష్ణ వాళ్ళు వచ్చారు, ఆ విధవాళ్ళు తెల్లగా ఉంటారు బా తెల్లవాళ్ళు కదా వాళ్ళు, ఆ తెల్లవాళ్ళు పిల్లకలు పెడితే ఇక బాగుంటాయి కదా, వాళ్ళు చిన్న చిన్న పంచిన కుర్రాళ్ళు అందరూ వచ్చారు విశాఖపట్నం.
మా అందరు మీ అప్పటికి అందరూ 22-23 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అరే అందరూ పదంట్రా రైల్వే కాలనీ రైల్వే ఏమంటారు దాని హాల్ రైల్వే హాల్లో రైల్వే క్లబ్ రైల్వే క్లబ్లో ఈ హరే రామకృష్ణ పిల్లలు వచ్చారంటే అందరూ బాగా పాటలు పాడతారు చూద్దాం పదంట్రా అని చిన్న 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 పిల్లలు 20 ఇయర్స్ 18 ఇయర్స్ 15 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లలు ఆ పిల్లకలు పెట్టుకుంటారు పెద్ద బొట్లు పెట్టుకుంటే అలా ఉంటారు భయపచ్చు అదే లేదా రోజు పచ్చులు కడతారు కదా వాళ్ళు హరే రామ హరే కృష్ణ ఓ డాన్స్ చేస్తున్నారు మాస్ గారు మీరు కూడా చేయండి రా అంటే మన ఒక్క డాన్స్ చేస్తాం అప్పుడు మేము చిన్నవాడే పెద్దవాడు ఎవరో ఇచ్చుంటారు అంత అయిపోయిన తర్వాత ఏరా నువ్వు చేయలేదు అంటే నేను మెంటల్గా చేసేయంటే నువ్వు మెంటల్గా పూజ చేస్తావేంట్రా పెదవ మెంటల్గా చేసేయట్టు పెదవ పెదవ చేయడానికి సిగ్గేసి పెదవకి మెంటల్గా చేశారు సిగ్గులేదు పెదవలారా ఆ చిన్నపిల్లలు అమెరికాలో వచ్చి ఇండియా దాకా వచ్చి మనకి కృష్ణ భక్తి వాడు మనం బోధించాలరా పెదవలారా మీరు డాన్సులు చేయమంటే చేయలేరా అని చెప్పి ఆరు మాత్రం లెక్చర్ అంతా ఇదే 6 గంటల 8 గంటల దాకా లెక్చర్ అంటే పెదవాళ్ళు మెంటల్గా డాన్సులు చేస్తారు ఫిజికల్గా చేస్తారు మెంటల్గా ఆనందం వచ్చుగా అని చెప్పేసేసి అందుకు ఏదైనా కర్మేంద్రియాలతోనే వర్క్ చేయాలి జ్ఞానేంద్రియాలతో వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారండి నీకేం పర్లేదే అని చెప్పారండి నువ్వేంటి దాండిపోయి అవడమని చెప్తాడు వాళ్ళకి వెళ్ళానండి వాళ్ళు చాలా బాధలు ఉన్నారండి ఏం పర్లేదు ఆ బాధలు తగ్గితే ప్రేయర్ చేసుకోని చెప్పాను వాడు తెలియదు ప్రేయర్ చేసుకోవాలని చెప్పాలండి సో ఏ సాయం చేసావు వాడికి వెళ్ళి ఏం సాయం చేసావా అదే రెండు ఉదయించి వంట చేసుకోకుండా వాళ్ళు కాబట్టి వంటగదిలోకి వెళ్ళి కాఫీ పాలు పడి ఇంట్లో పడికెళ్ళిచ్చి ఏమని ఇచ్చి ఏమైనా పెట్టేవారు వాళ్ళకి రెండు ఎందుకు పెట్టకూడదో కాణాలు ఉంటాయి వాళ్ళు ఇంట్లో రాకూడదండి మధ్య నక్షత్రం కాదండి లేదా అమ్మమ్మ ఇదే అయిపోద్దండి రకరకాలు ఎంత రబ్బీష్ ఉంటుందో రబ్బీష్ అని చెప్తాం చాలా చెప్తాం మనం అసలు కాదు కదా కిక్కునే ఉంటుంది తెలుసా కొంతమంది అమ్మో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కష్టాలేనండి వాళ్ళకేం ఇస్తానండి అలా పంపించేసి ఊరుకోవాలి కానీ అమ్మో ఆ ఇంటికి వెళ్తే కష్టాలు చాలా వచ్చేస్తాయండి నీకెప్పుడు కష్టం అవుతుంది తెలియదు కదా వాడి కష్టంలో తలచుంటాం ఎప్పుడు కూడా బయటపెడతాం ఇదంతా అంటే దేన్ని శాస్త్రాన్ని ఎంత దుర్వినియోగపరచం ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకుంటాం చెప్పాను మీకు మాస్టర్ చాలామంది చెప్పానమ్మ మా సిస్టర్ 18 16th ఇయర్లో చనిపోయింది నేను 2వ లో 3వ లో ఇంట్లో ఉండిపోతే మేష గవర్నమెంట్ ఏంట్రా రావట్లేదు ఇడు రాజుగారు రావట్లేదు ఎట్రా అంటే లేదు మా సరే అంటే ఎవరు చెప్పాడు వాడికి రమ్మనన్ను రాగానే చదరా అన్నారు అయింది పూజ గదిలో నేను ఎవరడం మంది అనుకోండి మధ్యలో పట్ల వేరే విషయం కానీ మెషారు రాకూడదు పూజ గది ఎవరు చెప్పాడు రా పిచ్చేస్ లే మాకు ఉదయం 5 గంటలకు వచ్చిన పనులు చేసుకోవాలి క్యాలిబర్ ఇది క్యాలిబర్ అక్కడ శాస్త్రం మరి ఒప్పుకోదు కదా 11 రోజులు 16 ఇయర్స్ అమ్మాయి నేను బయలుగ్రౌండ్కి వెళ్ళొచ్చాను అన్ని చేశాను అరే నిజంగా ఒప్పుకోదు కదా ఒప్పుకోదు నథింగ్ డూయింగ్ అంటే 3వ రోజు 4 రోజు నీళ్ళు మంది చెప్పకండి ఆయన ఆయన మహానుభావు అన్నిటికీ అతీతుడు కాబట్టి ఆయన చెల్లిపోతాయి ఇవి ఆయనకి మాకు చెల్లిపోయి అంటే ఆ లెక్కలు వేరు అందరూ ఇలా ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు కానీ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైనా శాస్త్రాన్ని కానీ గురువు ఉపదేశాన్ని కానీ మన మన స్వార్థానికి మన సదుపాయానికి దాన్ని కోట్ చేయకూడదు అదే చేయితే చేయ మానేస్తామని దాన్ని కోట్ చేయకూడదు సో కర్మేంద్రియాలతోనే పనిచేయాలి కర్మ ఎంత పనిచేయాలంటే ఫిజికల్గా సర్వీస్ చేయాలి అది కర్మేంద్రియ ఎంత పనిచేయాలంటే ఫిజికల్గా సర్వీస్ చేయాలి ఫిజికల్గా అక్కడ మన ప్రజెన్స్ ఉండాలి ఫిజికల్గా మనం ఏమైనా చేయాలి అంటే ఎవరికో పుస్తకాలు ఎవరికో డబ్బులు లేవు పుస్తకాలు ఫీజులు కట్టాలనుకోండి మరే నువ్వు రోజు గణపతి మంత్రం చదువుకోరా పుస్తకాలు వస్తాయంటే ఏంటది దాంట్లో మీనింగే లేదు కదా డబ్బులు లేవరా అంటే వాళ్ళ అమ్మని అందరినీ పిలిచి మీ అందరూ ఇంట్లో కూర్చుని గంట సేపు రోజు లక్ష్మీ మంత్రం చదువుకొని చెప్తానండి నువ్వు కడితే కట్టి మానేస్తే మానే లక్ష్మీ మంత్రం చదువుకురా నీకు ప్రతిరోజు చదువుకుంటే నీకు డబ్బులు వస్తారా అంటే అది ఈజీ రైట్ అడ్వైస్ కాదు కదా అది చెప్పబోతే మీకేం తెలుస్తుందంటే మంచిది చెప్పొచ్చారండి ప్రేయర్ చేసుకోమని వాళ్ళకి ఇవాళ మారిపోతాయి ప్రేయర్ చేసిన పెద్దవాడికి రోజు లేదు చక్కడక్కడ మారిపోతాయండి సరిపోతాయి ఎందుకు మారిపోతాయి వాళ్ళ అర్హతను బట్టి ఉంటుంది వాళ్ళ పాత్రను బట్టి ఉంటుంది వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఉంటుంది వాళ్ళ కర్మ తాలూకు అకౌంట్ని బట్టి ఉంటుంది చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అక్కడ నమ్మడానికి మీరు అన్నిటి ఏది కూడా మీరు గట్టిగా
అందుకే ఎందుకు భగవద్గీత అంటే ఇది భగవద్గీత చాలా ప్రాక్టికల్ ఇది చాలా ప్రాక్టికల్ ఇది మనం చాలా బిల్డప్ చేసేసుకుంటాం గురువు నమ్ముకుంటే అన్నీ అవి జరిగిపోతాయని అన్నీ వచ్చేస్తాయని మనం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా పుణ్య కార్యక్రమాలని దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు తెలియక మనకి నమ్మిన దాన్ని ఏదో నమ్మేస్తాం అనుకోండి నమ్మిస్తే నమ్మితే అయిపోతాం అనుకుంటాం ఇప్పుడు అయిపోద్దని చేయకూడదు చేయాల్సిన పని చేయాలి చేయాల్సిన పని చేస్తాను అలా వదిలిపెట్టి చేయాలి దాన్ని లింక్ దేనికి లింక్ పెట్టి దీనికి రెండు థీరీస్ ఉన్నాయి కంటిన్యూటీ ఒకటి ఏ బిట్ కాబిట్ ఒకటి రెండు క్రియేషన్లు ఉంటాయి చాలా కష్టం అర్థం చేసుకున్నది మనకి పరిస్థితులు అన్నీ చాలా బాగున్నంత సేపు చాలా బాగుంటుందండి పరిస్థితులు బాగున్నప్పుడు అంటే పరిస్థితులు బాగున్నట్టు ఏంటి మంచిది జాతకంలో మంచి దర్శనం నడిచి రోజులు బాగా నడుస్తూ జాతకంలో మంచి గ్రహం శుభగ్రహం దర్శనం నడుస్తున్నప్పుడు ఏ చెప్పినా చెల్లిపోతుంటుంది ఏదైనా మా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడొకప్పుడు రివర్స్ అవుతుంది రివర్స్ అవడంటే అర్థం ఏంటి తెలుసా మన కర్మబంధాలను అనుభవించేటటువంటి ఒక పీరియడ్ రావచ్చు పూర్వజాములో మనం చేసినటువంటి పుణ్యకర్మల తాలూకు ఫలితాలు అనిపించేవి కొన్ని రావచ్చు పూర్వజాములో మనం చేసేటటువంటి దుష్కర్మ ఏదైతే ఉందో ఆ దుష్కర్మ అనుభవించేటటువంటి రోజులు కొన్ని రావచ్చు మన జీవితంలో చెప్పలేము అవి వచ్చినప్పుడు చాలా సాదాసిద్ధంగా ఉన్నట్లయితే సాదాసిద్ధంగా చాలా చిన్న చిన్న ఆటలతో పోతాయి ఇవి చాలా గట్టిది ఉందనుకోండి ఏదైనా చాలా గట్టిది ఉందనుకోండి ఆ గట్టిది అనుభవంలోకే రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అనుభవంలోకి వచ్చేస్తుంది అది అక్కడ భగవంతుడిది కానీ లేకపోతే గురువుది కానీ పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది అది మాకు అర్థం కాదు అది మనం మొట్టమొదటి బిల్డప్ చేసుకుంటాం ఏం బిల్డప్ చేసుకుంటాం అంటే ఎలాంటి పరిస్థితి గురువు కాపాడతాడంటే ఎంతమంది అభిమన్యుడు అభిమన్యుడు యుద్ధంలోకి వెళ్ళాడు సొంత మేనలేడు తను చాలా ఇష్టమైన చెల్లి కొడుకు వాడు అభిమన్యుడు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు అర్జునుడిని దూరంగా తీసుకెళ్ళారు కృష్ణుడు మనం అంత చూసినటువంటి వాడు జగద్గురువు ఆయన అవతారమూర్తి ఆ రోజు అమ్మాయిడి గురించి కృష్ణుడు తెలిసి ఉంటుందని అనుకోవడానికి వీలుంటుందా అసలు ఆ రోజే అర్జునుడి దగ్గర లేడు అర్జును అంటే అసలు అమ్మాయి చచ్చిపోయినవాడు కదా మహావీరుడు వాడు వాడిని పట్టుకొచ్చారు కిందకి కావాలని చంద్రుడిని బతిమలాడి చంద్రుడిని దిగిరారా దిగిరా భూమి మీద కంటే రా అన్నాడు చంద్రుడు నాకేంటి అవసరం రానుమన్నాడు రారా బాబు రారా కండిషన్ పెట్టాడు ఏం కండిషన్ పెట్టాడు తెలుసా ఒక ఏజ్ గ్రూప్ పెట్టాడు పెట్టి కరెక్ట్గా ఏజ్ అయ్యాడు కదా నేను సరైన వదిలిపెడతాను ఆ కండిషన్ ఒప్పుకుంటా దిగొస్తాను చంద్రుడు వాడిని ఒప్పించి పట్టుకొచ్చారు కిందకి అంటే మహావీరుడు కావాలి ఏది కురుక్షేత్ర సంగ్రహం ఒక మహావీరుడు కావాలి ఆయన వచ్చి సరిగ్గా కృష్ణుడు మేనలుడుగా పుట్టాడు ఆయన ఎందుకుంటాడు ఇక్కడ కృష్ణుడు మేనలుడు కావచ్చు అర్జునుడు కొడుకు కావచ్చు ఉత్తరుడికి సుభద్ర కొడుకు అర్జునుడు కొడుకు కావచ్చు కానీ ఆయనకే సంబంధం చంద్రుడికి సంబంధం ఆయనకేం సంబంధం ఉంటాయి భూగోళంతో సరిగ్గా టైం అలాగా సీన్లా క్రియేట్ అయింది ఆయన సరే వదిలి పెడితే అర్జునుడు కోపం వచ్చి అందరు కోపం వచ్చి అర్జునుడు ధర్మం ఆయన తిట్టాడు ఓ చాలా కొత్త పెద్ద సీన్ జరుగుతుంది ఈ కథగా చెప్పుకుంటాం కాబట్టి మనకి మనం మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్జెక్ట్ అనేది కాదు సో అంచేత సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయి అనేటటువంటిది మనం అంటే ఎందుకు ఆ కథలు మనం చదువుకుంటామంటే కరెక్ట్ సిచ్యుయేషన్స్ మనకి గుర్తు రావాల్సి వస్తుంది వస్తుంది పక్కాడు చెప్పడం చాలా ఈజీ మేషా నమ్ముకోయా అన్నీ బాగుంటాయని ఎందుకు ఆ పక్కాడు పడే బాధలు మనకు కాదు పక్కాడు ఆడ బాధలు పడుతున్నాడు ఆడ ఏ బాధల్లో ఉన్నాడు దీంట్లో ఉన్నాడు ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు చాలా ఇంపార్టెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను అన్నానండి నేను చాలా మాట తిరిగి చెప్పాను మీకు నేను ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాను జీవితంలో ఉపయోగపడుతుంది నేను అనుకోండి నేను ఒక స్థాయి వరకు పెయిన్ బేర్ చేయగలను అది ఫిజికల్ పెయిన్ అనండి మెంటల్ పెయిన్ అనండి మెంటల్ టెన్షన్ అనండి మెంటల్ స్ట్రెయిన్ అనండి ఏదన్నా సరే ఒక లెవెల్ దాకానే నేను బేర్ చేయగలను మీరు అన్నారనుకోండి మీరు ఈ స్థాయి దాకా మీరు బేర్ చేయొచ్చు మీరు మీ జీన్స్లో ఆ స్ట్రెంత్ ఉండొచ్చు లేకపోతే మనసుగా బలం ఉండొచ్చు వాళ్ళంతవరకు ఫిజికల్ స్ట్రెయిన్ కానీ మెంటల్ స్ట్రెయిన్ కానీ మెంటల్ యాగ్ని కానీ డిప్రెషన్ కానీ ఏదైనా ఈ స్టేట్ వరకు వాళ్ళు హోల్డ్ చేయగలుగుండొచ్చు ఇంకొక ఆయన అనుకోండి ఆయన ఇంతవరకు ఈ లెవెల్ దాకా ఆయన ఆ బాధను భరించగలిగి దాన్ని విస్టాండ్ కాగలిగి అలా స్థితప్రజ్ఞతం అంతవరకు ఆయనకు ఉండొచ్చు ఈయనకి ఈయన లోకి కనిపిస్తాడు ఏంటో ఆ మాత్రానికి కింద పడిపోతున్నాడు ఈయనకి ఈయనకి ఇక్కడున్నటువంటి ఏంటి ఆమాత్మానికి ఇప్పుడు గిలగలాడిపోతున్నావు ఏంటి నాకు ఎన్ని జరిగినాయి నా జీవితంలో ఇలాంటి ఎన్ని జరిగినాయి నేను గిలగలాడైనా చూడు అని చెప్పేసి ఈయనతో అంటాడు ఈయనకి ఈయనలోకి
ఈ నామాత్ నరగ గిరగలాడిపోతున్నావా, నీ ఎన్ని తట్టుకుని వచ్చారు ఇది అంటాడు. ఇదే సత్యం, ఇది ఫైనల్ ట్రూత్ కాదు. దీనికి మనం ఏం చేస్తాం తెలుసా, దీనికి మన గురువుని నాకు తగిలిస్తాం, భగవంతుడు గురువుని తగిలించి కీరా పెట్టాస్ ఆయన పెడతాం. పెట్ట తప్పే లేదు, అన్నీ పెట్టగలగాలి అప్పుడు, అన్నీ పెట్టగలగాలి, కుంతి పెట్టినట్టుగా పెట్టగలగాలి, పెట్టగలం మనం. కుంతి ప్రార్థన ప్రజలు చదువుకుంటే ఆనందంగా ఉంటే బాగుంటుంది, కానీ కుంతి పొజిషన్లో మనం ఉంటే అలా ఉండగలుగుతాం. సార్ కుంతిలో ఎవరు ఉండలేరు, అరయ్యలో పిల్లలు వెళ్ళిపోతే అమ్మను రావద్దు విదురుడు దగ్గర ఉండిపోమన్నారు, అయిపోయింది. విదురుడు వెళ్ళిపోతాను, విదురుడు ఏమో వెళ్ళిపోతానన్నాడు అక్కడికి మహాప్రస్థానికి వెళ్ళడానికి ముందు. విదురుడు నేను వెళ్ళిపోతాను వానప్రస్థాశ్రమం అన్నాడు. రుద్రాక్షుడు గాంధారితో పాటు కుంతి కూడా వెళ్ళిపోయింది. మరి కుంతి శుభ్రంగా కుంతి పిల్లలు మహా చక్రవర్తులు రాజులు జర్మరాజు ఎలా మనవలు మునిమావులు ఉన్నారు, ఇక సెటిల్ అయిపోయి ఉండిపోవచ్చుగా, ఆవిడే ఉండలేదు ఉండలేదు. కుంతి మాదిరి పాండురాజు చనిపోయాడు. కుంతి మాదిరి ఇద్దరు భార్యలు, ఈమెకు ముగ్గురు పిల్లలు, ఆయనకి ఇద్దరు ఆవిడకి ఇద్దరు పిల్లలు. అక్కడ బాగా ఒక లీగల్ కొన్ని ధర్మ సూక్ష్మం అంటే అసలు అక్కడ వాళ్ళ జన్మ ఇచ్చినప్పుడే అసలు కుంతి మాదిరికి ఆ మంత్రం ఉపదేశం చేసినప్పుడే చాలా పెద్ద స్టోరీ ఉంటుంది అక్కడ. అసలు కుంతి కదా ఉపదేశం చేసింది మాదిరికి, కుంతి ఉపదేశం చేయకపోతే మాదిరికి ఇద్దరు పిల్లలు ఎలా పుడతారు, పుట్టరు కదా. కుంతికి వచ్చిన వరం కదా అది. అసలు మాదిరికి వరం కుంతి ఇచ్చినప్పుడే చాలా పెద్ద స్టోరీ జరుగుతుంది అక్కడ. అయిన తర్వాత మాదిరి అయిన తర్వాత పాండురాజు చనిపోయాడు. మాదిరి ఏమని తెలుసా, అక్క నేను సహగమనం చేస్తాను, సతీ సహగమనం చేస్తానక్క, నువ్వు నా పిల్లల్ని నీ పిల్లలాగా నువ్వు చూసుకోగలవు చెప్పింది మాదిరి. నా ఇద్దరు పిల్లల్ని కూడా నీ ముగ్గురు పిల్లలతో కలిపి ఐదుగురు పిల్లలు నీ పిల్లల్లాగా నువ్వు చూసుకోగలవు, నేను ఆయనతో కూడా వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. ఐదుగురు బాధ్యత గురించి తీసుకుంది, తీసుకుని చిట్ట చివరికి తీసుకుని ఎప్పుడైనా సుఖపడితే ఆడి ఎప్పుడు కష్టాలే కదా. చాలా సుఖపడే టైం వచ్చిన వాడికి విదురుడిని వానప్రస్థానికి వెళ్ళిపోతాడంటే వాడు మరిది ఏదవుతాడు, ఇది అవుతాడు, ఏది అవుతాడు, ఏమవుతాడు అని ఆయన ఆయన ధృతరాష్ట్రుడు గాంధారితో పాటు కూడా వెళ్ళిపోతుంది మాస్టర్. సార్ క్యారెక్టర్స్ ఏంటి అసలు అవి, ఇవన్నీ ఇప్పుడు మనం హ్యాపీగా కూర్చుని సాయంకాలం పూట కూర్చుని హ్యాపీగా కూర్చుని బాగుంది అనుకుంటే కాదు, సిచ్యువేషన్ వచ్చినాకల్ గుర్తురావు అవి, అప్పుడు మన కంప్లైంట్స్ గుర్తుకొస్తాయి, మన కంప్లైంట్స్ వస్తాయి. ఎంత చేశాను, ఎంతమందికి చేశాను, ఎన్ని యజ్ఞాలు చేశాను, ఎన్ని పూజలు చేశాను, ఎన్ని ప్రేయర్లు చేశాను, ఎంత దానాలు చేశాను, ఎంత గోసేవ చేశాను, ఎంత కుక్క సేవ చేశాను, ఎంత నాగ సేవ చేశాను, దగ్గర నుంచి బాగుకొని దారిలో వెళ్ళిపోతుంటే వద్దన్నాక డబ్బులు ఇచ్చేడానికి నేను గుళ్ళో కలిపి ఎవడే మనాడు ఇవన్నీ, నీకు ఎవడని చెప్పాడా, నీకు మనసు చెప్పాడా. నీకు ఇష్టమై దురదేశం అంటే బాగోదు కాబట్టి నీకు ఇష్టమై నువ్వు చేసుకున్నా, దాన్ని ఎవడికి ఉద్రింపది, ఎవ్వడికే ఉద్రింపు కాదు. వాళ్ళకి అన్నం పెట్టే బాగుంది, వాడు సంతోషించాడు కదా, సంతోషించాడు, నువ్వు సంతోషించు ఏట లేదుకు ఇప్పుడు. ఇప్పుడు అన్నం పెట్టేవాడుకో వాడు సంతోషించాడు, నువ్వు సంతోషించు. ఇప్పుడు ఏడుతున్నావు ఎందుకు, నువ్వు చేసింది మంచి పని కదా, నాకు ఏడిపోస్తుందా. ఎవడికో డబ్బులు ఇచ్చావు చదువుకున్నాడు వాడు, వాడితో మళ్ళీ మాట్లాడలేదు, మాట్లాడు మాట్లాడితే వాడు వచ్చి మాట్లాడితే నువ్వు చాలా ఆశ్చర్యపోవాలి, ఏంటి నీ సహాయం చేసిన వాళ్ళు మళ్ళీ వచ్చి థ్యాంక్స్ చెప్తున్నారా, ఆ పని అయిపోయిన తర్వాత వాడు ఎవరు థ్యాంక్స్ చెప్తాడు తెలుసా, ఆ స్టెప్లో ఎవడో వాడు సహాయం చేస్తాడు ఆడు థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎంతకాలం వరకు వాడితో పని అయిపోయింది దాకా, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ సహాయం కావాల్సి వస్తుంది, ఉద్యోగం కావాల్సి వస్తుంది కదా. ఉద్యోగం కావాల్సి వాడు చదివించినవాడు గుర్తురాడు వాడికి, ఉద్యోగం వచ్చేవాడు గుర్తుకొస్తాడు వాడికి, వాడికి వాడు థ్యాంక్స్ చెప్తాడు, ఉద్యోగం వచ్చే ఆడి కూడా మర్చిపోతాడు. అప్పుడు ఇక పెళ్ళిళ్ళు వాటిలో పెడతాడు, ఇవి రాలిపోతూ ఉంటాయి. ఇది కామన్, ఇది చాలా కామన్, ఇది తెలుసుకొని చేయాలి, నేను తెలుసుకొని చేయాలి. అట కాకుండా మనం పూర్వజంలో చాలా అదృష్టం చేసుకుని అట్లాగా మన జాతకంలో అసలు దుష్టగ్రహాలు లేకుండా అన్ని గ్రహాలు శుభగ్రహాలే ఉండి మిగతా గ్రహాలు కనిపించుకుంటూ ఉంటే ఎవరికైనా మనం సహాయం చేస్తే అప్పుడు తిరిగి వచ్చి మన థ్యాంక్స్ చెప్తాడు.
అందువల్ల కర్మేంద్రియాలతో అంత ఈజీ కాదు. కర్మేంద్రియాలతో పనిచేయడం అంటే ఖచ్చితంగా 5 కర్మేంద్రియాలని ప్రతిరోజు పనిలో పెట్టాలి. పనిలో పెట్టాలి కంటితో మంచిది, అందుకే గుడికెళ్ళమంటారు. లేకపోతే ఏ శీశ్వరుకో పోమంటారు, లేకపోతే ఏ లేక్స్ దగ్గరకో పోమంటారు, అయితే ఏ మౌంటైన్స్ దగ్గరకో పోమంటారు. పోయి కట్టి కంటి కంటిలో బాగా పచ్చగా చాలా గ్రీనరీగా ఉండేటటువంటి చోట ఉండి ప్రతిరోజు చాలా పచ్చగా ఉండేటటువంటి ఆ స్థలంలోకి వెళ్ళి చూస్తుంటే అప్పుడు ఇలాంటి కజీలు కట్టడం ఎక్కువ అవసరం రాదేమో తెలియదు. అని అన్నీ దొంగ చూపులేగా చూసి ఏడుపు గోడు చూపులు దొంగ చూపులేగా చూసానండి. పక్కింట్లో ఏమైపోతుందో, ఈ ఇంట్లో ఏమైపోతుందో, ఆ పిల్లడు అడిగిపోతున్నాడు, ఈయన అడిగిపోతుంది, ఈ ఇంటి పక్క చూడ, ఆ ఇంటి పక్క చూడ, ఆ ఇంటి ముందు చూడ, ఈ ఇంటి దాంట్లో పోయే పక్క చూడ, ఇంటి పక్క చూడ. సో అందులో ఇదే గోళ. అదే చెవుకి ఏం చేశారు, ప్రతిరోజు ఏం చెప్పారు చెవుకి, మంచి మాటలు వినండిరా అన్నారు. టీవీలు పెట్టుకు వింటున్నారు. ఇప్పుడు ఎంతసేపు పెడతారు టీవీ పెట్టుకుని ఏం చేస్తుంటారు, ఇంట్లో కాఫీలు కాసుకుంటూ అంటలు తోముకుంటూ ఈ పనులు చేస్తూ టీవీలు వింటూ ఉంటారు. అందులో ఏదో ఒకటి ఏదో ఒకటి తగులుతుంది. ఏం తగులుతుంది తెలుసా, తాటి మట్టి ఇంట్లో కట్టుకుంటే భూతాలు అదొకటే. అక్కడ అక్కడ కుంతిది ఏమి ఉండదు, అడ్డు ఎత్తాడు ఎవడో పరిగి అనుకుంటాడు, అడి ఎత్తాడు. లేకపోతే రోజుకి 3 మాటలు బుట్లు పెట్టుకుంటే చెప్తాడు, ఆడికి ఆడుతూ అది చెప్పాలి కదా, రోజు చెప్తాడు టీవీలో ఆడు. ఏదో ఒకటి క్రియేట్ చేసి చెప్పాలి. ప్రతిరోజు ఎక్కడి నుంచి వస్తాం మ్యాట్లాడికి, లేకపోతే అక్కడి నుంచి పచ్చ మంచం బుట్లు మారిపోతాయి. మీ పేరులో కీ కలుపుకుంటే అంటాడు, అంటే మా సోది పేరులో కీ కలుపుకో, లేదు సీ తీసేస్తే అంటాడు, అది తీసేసాడు. ఇవి ఇది కదా, ఇది ఇదే చివరికి వినాల్సిందే. శుభ్రంగా ఏ భాగవతం పద్యాలు వింటూ ఉంటే అర్థమైనా అర్థం కాకపోయినా ఆ శుభ్రంగా లేదా ఏ వీణా వింటూ ఉంటే ఇదంతా ఏమవుతుంది తెలుసా, వింటే కలగాపలం అయిపోతుంది బుర్ర అంతా. ఎవడేం చెప్తా చేస్తూ ఉంటే ఏమవుతుంది తెలుసా, బుర్ర మంచి అంతా పోయి బుర్ర అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది అయిపోతుంది. పైపచ్చి మనం చేస్తే కాదు, పక్కోడు చేయట్లేదు అని చెప్పి కంప్లైంట్ అవడం మొదలవుతుంది. టీవీలో అటు చెప్పారా అండి, అటు చేయొచ్చు కదండి, రోజుకి అలా చెప్తూనే వాళ్ళు కదా, అక్కడే అలా చెప్తూనే ఉంటారు, అక్కడ అదే పని. ఇన్నేం చేస్తారు, ఆ కుళ్ళి నీళ్ళు స్నానం చేస్తే పుణ్యం ఎందుకు వస్తుంది, ఇంతమంది వెదవలు వెళ్ళి స్నానం చేస్తుంటారు అక్కడ పుష్కరాల్లో, ఇంతమంది వెదవలు వెళ్ళి స్నానం చేసి ఆ స్నానం చేసి నీళ్ళన్నీ మళ్ళీ దాంట్లో కుట్టి పైపు పంపులతో అదంతా నెత్తి మీద పోసుకుని ఇక తాగుతారు కొంతమంది సన్నాసులు, పుణ్యం వస్తుంది. ఇప్పుడు పుష్కరాలు అవి, ఇప్పుడు ఇవి జనపదాలు ఉన్న రోజుల్లో, ప్రకృతి చాలా రమణీయంగా ఉన్న రోజుల్లో, ఇప్పుడున్న ఈ ప్లాస్టిక్లు చెత్తా చెదారం లేని రోజుల్లో, నదులకు ఆనకట్టలు కట్టకుండా నదులు అలా కంటిన్యూస్గా అట్లా ఆనకట్టలు అవి రిజర్వాయర్స్ అవి కట్టి స్టాక్ చేయకుండా కంటిన్యూస్గా న్యాచురల్గా రివర్స్ ఫ్లో అవుతున్న రోజుల్లో, అప్పుడు తుఫాన్లు ఎక్కడ వచ్చినాయి అప్పుడు ఇది లేవు కదా రోజుల్లో, అట్లాంటప్పుడు ఇంత ఇంత జనసంఖ్య ఎక్కడుంది, ఇంత పాపులేషన్ ఎక్కడుంది, అప్పుడు ఇంత వైలేషన్ ఎక్కడుంది ప్రకృతికి. అక్కడ స్నానం చేస్తే కాళ్ళు పెడితే మన కాళ్ళు కనిపిస్తాయి అందులో. అప్పుడప్పుడు ట్రెక్కింగ్లోకి వెళ్తూ ఉంటా, ఆ పంబార్ ఎవరు ఘాటుగేటికి ఎక్కడి నుంచి అయితే ఇవి వస్తాయో నీళ్ళన్నీ ఆ చోటుకు వెళ్ళాను నేను ఆ సోర్స్ దగ్గరికి. అందులో మన కాళ్ళు పెడితే మన కాళ్ళు తెల్లగా కనిపిస్తాయి, గోదావరిలో పెడితే తెల్ల కనిపిస్తా. అదొక వేలం వేరి ఒక పిచ్చిలాగా ప్రతి విధంగా చెప్తూ ఉంటారు, అట్లా చెప్తూ ఉంటారు. మంచి అంతా మంచిగా ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. ఎందుకు చెప్తాను తెలుసా మీకు, కర్మేంద్రియాలతో చేస్తే సేవ చేయాలి, జ్ఞానేంద్రియాలతో వెళ్తే ఏమవుతుంది తెలుసా, ఇంటలెక్చువాలిటీ పెరిగిపోయి ఏం చేస్తే పుణ్యం వస్తుంది, ఏం చేస్తే కలిసి వస్తుంది, ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఏం చేస్తే వస్తుంది, ఆ తోడికి మంచి మాటలు నాలుగు మంచి అమ్మగా మంచి మాటలు నాలుగు మంచి మాటలు చెప్పి వాడిని మాయపూజ చేసేసి ఆ తోడికి ఏదో చక్క ఏదో చెప్పేసి వాడు మాయపూజ చేసి చేయకలేదు కదా, ఏం చేయకలేదు కదా. ఎంత బాధ వచ్చిందమ్మా, అయ్యో నీకు రావాల్సిన బాధటమ్మా ఇది, అది ఏం చేయకల, అరగంట చెప్పామనుకోండి వచ్చి వెళ్ళిపోగానే ఎడో వచ్చి మీకు ఒక యాభై ఎడో వచ్చి ఒక 100, 200, 500 వేయించి ఇబ్బందులు పడుతుంటామే అని చెప్పి వెళ్ళిపోయాడుకోండి. వాడికన్నా వాడు చూడండి అంత పెట్టుకుని నాకు వేయించాడు, వాడి మీద కంప్లైంట్ ఏది, వాడు సాయం చేయడానికి వచ్చి 1000 రూపాయలు ఇస్తే వాడి దగ్గర లక్షలు ఉన్నాయండి పెదవా నాకు వేయించి, అసలు నీకు ఎందుకు ఇవ్వాలి, అది పోదు ఈడు
టీ అంటే టీ ఆల్రెడీ టీ తాగేసి నాకు తెలిసి నా లైఫ్లో ఏమైనా చూశాను నేను మచిలీపట్నం వచ్చి రాగానే త్రివేణి తీసుకోగానే మచిలీపట్నం ఫస్ట్ రాగానే నేను ఏం చేయాలి ఆ రోజుల్లో 30 రూపాయలు ఇంక్రిమెంట్ చాలా ఎక్కువ ఇంక్రిమెంట్ ఆ రోజుల్లో 80s లో 30 రూపీస్ ఇంక్రిమెంట్ చాలా పెద్ద ఇంక్రిమెంట్ కింద లెక్క రాగానే ఫస్ట్ అప్పటప్పుడప్ప ఉన్న 10 మందికి ఎంతమందికో ఒకరికి ఒకరికి గబ 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 ఒక 30 రూపీస్ అంత ఇంక్రిమెంట్ ఇచ్చేసా ఎవరికి అంతవరకు 5 రూపాయలు 10 రూపాయలు ఇంక్రిమెంట్లు ఒకడ మొహం లేవాలా మా మా ప్రశ్నలో ఒక అంటే వాడు ఏం కష్టపడుతున్నారయ్యా అందరూ బాగున్నారా అందరూ ఆయంటే ప్రేమ మన ఇలా అనలేం కదా మనకి ఏం చేస్తాను ఎవడన్నా ఎవరికైనా కష్టాలు అంటే వెళ్ళటం వాళ్ళకి చేత అయితే సాయం చేసి పెట్టడం లేకపోతే ధైర్యం చెప్పడం ఏదో చేయడం అక్కడితో వచ్చేసాడు అక్కడ మన పని అయిపోద్ది మళ్ళీ ఎవరైనా కష్టాలు అంటే వెళ్ళడం ధైర్యం చెప్పడం వాళ్ళు వాళ్ళు ఎదగా వాళ్ళు ఎదగాలి కదా ఎదగాలి కదా ఇప్పుడు ఏం చేయక్కర్లేదు కదా అంటుంటుంది ఏం చేయకపోయినా పైపెచ్చి ఒక నా మీద లెటర్ రాశాడు విశాఖపట్నానికి ఆ రోజుల్లో మాకు తక్కువ చేత మించి కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే అవి పనిచేస్తుంటే వాడు రూపాయి ఇంక్రిమెంట్ ఇవ్వకుండా పనిచేస్తే ఎక్కడొచ్చు అనుకుంటూ మనం ఉపయోగాలు ఇద్దరు లెటర్ అయితే అలా అన్నారు ఆయన మరి ఆయన ఇష్టం ఆయనకు అప్పగిచ్చాం కదా మేము ఏం చేయలేము విశాఖపట్నం అప్పటి నుంచి ఇప్పుడు అదే స్టాండ్ నా నా వరకు వాళ్ళు ఆయనకి అప్పగిచ్చాం కదా ఆయనకి మేము చెప్పలేము మీరు ఆయనతో మేము ఆడుకోండి అన్నారు మిగతా ప్రసాద్ అందరూ వచ్చి ఇలాంటి పిచ్చి పనులు చేయబోకండి మీరు పెంచితే మేము పెంచాలి అలా పెంచబోకండి సార్ 30 రూపాయలు చిన్న విషయం అని వాళ్ళు అన్నారు అర్థమైందా మీకు సరే నేను ఏళ్ళని పట్టించుకోకూడదు ఆడని పట్టించుకోకూడదు నాన్న నేను ఆకలా ఉండదు అది నీతికరం అంటే పంచోత్సారణమని పట్టించుకో నేను తక్కువ పెంచారని కూడా పట్టించుకో నేను ఆకలా ఉంటాను ఉంటూ ఉంటాడు పోతాడు అది అది వాడు తెలుసుకోవాలి మనం తెలుసుకోవాలి వాడు పిల్లల జన్మంతా పీక్కుంటూ పీక్కుంటూ పీక్కు ఉంటాడు వాడు పీక్కోడే జాతకం మనం ఏం చేస్తాం దాన్ని అది కర్మేంద్రియాలతోనే ఆకలేస్తేనే అన్నం పెట్టాలి అన్నం పెట్టాలి అదనాడు పక్క ప్రేమగా చూడాలి కంటితో మంచి దృశ్యాలు చూడాలి చెవులతో మంచి కీర్తనలు వినాలి మంచి మాటలు వినాలి అంత రభిష్ అంతా వినక్కర్లేదు నోటితో మంచి మాటలు మాట్లాడాలి కాళ్ళతో మంచి చోట్లకి వెళ్ళాలి చేతులతో 10 మంది దానం చేయాలి కొట్టడం గిట్టడం కాకుండా ఆ పంచేంద్రియాలతో కర్మేంద్రియాలతో చక్కగా దాటిన మ్యాక్సిమం టైము ఏం చేయాలో ఏది చేయాలో అక్కడి నుంచి మహా చెప్పింది ఏది తెలుసు అక్కడి నుంచి మీరు గ్రో అవ్వడం మొదలెడతారు ఇదే చేతులతో ఎక్కడైనా మంచి పనులు చేయొచ్చా అక్కడి నుంచి గ్రోత్ మొదలవు ఇదే చెవితో ఏమవుతుంది తెలుసా నెక్స్ట్ సాధన ఏమవుతుంది తెలుసా నెక్స్ట్ స్టెప్ పోయేటప్పటికి ఆ నెక్స్ట్ స్టెప్ మనకు పరిచయం కాదు నెక్స్ట్ స్టెప్ పోయేటప్పటికి ఏమవుతుంది తెలుసా ఏ మంచి మాట మన చెవిలో పడాలో ఆ మంచి మాట ఆ టైంలో పడుతుంది ముందు సాధ్యం కాదు ముందు మనం మంచి మాటలు వినడం మొదలు పెడితే ముందు మనం మంచి మాటలు వినడం మొదలు పెడితే తర్వాత వచ్చేటప్పటికి ఏ మంచి మాట అయితే మన జీవితానికి ఉపయోగపడుతుందో ఆ మంచి మాటలు మాట్లాడే స్నేహితులు దొరుకుతారు మొట్టమొదట నెంబర్ 2 ఏ మాట మన చెవిలో ఏ క్షణాన్ని పడితే మనకు ఉపయోగపడుతుందో ఆపదలోంచి మనల్ని కాపాడుతుందో లేదా మనం రక్షిస్తుందో ఆ మాట మాత్రమే మన చెవిలో పడుతుంది మరి డిస్క్రిమినేట్ చేయకర్లా ఇది మంచి మాట అవునా దీనికి చాలా రహస్యాలు ఉంటాయి దీంట్లో కంటిలో దృష్టి కూడా దేని పడాలి దాని మీద పడుతుంది దేని మీద దాని మీద పడదు దానికి ముందు మనం డిసైడ్ చేసుకోవాలి ఏది ఇది మంచిది ఏది మంచిది కాదు ఏ చూడొచ్చు ఏ చూడో మనం డిసైడ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి మనం డిసైడ్ చేసుకోగల ఆటోమేటిక్గా ఇటుపక్క దృష్టి పడాలో అటుపక్కే దృష్టి పడుతుంది పడకుండా దృష్టి పడదు మాట్లాడే మాటల్లో కూడా ఏది అవతలాడకు ఉపయోగపడుతుందో కరెక్ట్గా అదే మాట మనలోంచి వస్తుంది అదే సరస్వతి అంటే మనం ఏం మాట్లాడాలి ఏం ప్రిపేర్ అవ్వాలా ఎట్లా మాట్లాడాలా ఏం చేయాలా ఇంత బుర్ర పగల కొడుకో అవసరం లేదు రోజు మంచిగా చక్కగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోగలిగితే ఎవరితో సంభాషణ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో మనం మాట్లాడగలిగి వాళ్ళకి ఉపయోగపడేలాగా వాళ్ళకి స్ఫూర్తి పొందేలాగా అట్లాగా మాట్లాడేటటువంటి ఒక శక్తి అప్రయత్నంగా మన వాక్కుకు వస్తుంది అవి దైవీ ప్రజ్ఞలు అంటే అవి దైవీ ప్రజ్ఞలు అంటే కర్మేంద్రియాలు వృత్తినే తీసుకోబోకండి మామూలుగా అనుకోవాలి
అందుకే అన్నిటిలో కన్నా అన్ని సాధనలో కన్నా కూడా ఏ సాధన ఉత్తమం అని చెప్పారు తెలుసా భద్రులందరూ కూడా సేవ అన్నిటిలోకి సేవాధర్మం ఉందే సేవ ఉందే అన్నిటిలోకి ఉత్తమమైనటువంటి సాధన మార్గం అని చెప్పారు పెద్దలు దాన్ని మాస్టర్ గారు స్పెషలైజ్ చేశారు చేయించారు మన చేత అన్నిటిలోకి చాలా ఉత్తమమైనటువంటిది ఏంటి అంటే సేవ సేవాధర్మం అది మాస్టర్ గారు చెప్పిన డైమెన్షన్ అదే ఒకసారి మీరు కంపారిజన్ కాకుండా కంప్లైనింగ్ నేచర్ లేకుండా కంప్లైనింగ్ నేచర్ లేకుండా కంపారిజన్ అనే దృష్టి లేకుండా మార్కులు వేయడం కాకుండా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకునే స్థాయిలో కాకుండా మామూలుగా మీరు చూస్తే మిగతా ఆర్గనైజేషన్స్లో వాళ్ళకి మన మాస్టర్ గారి గ్రూప్లో తేడా తెలుసా మన గ్రూపులో మనం ఇంకా ఎక్కువ చేయలేకపోతున్నామే ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నామే ఇంకా ఏమైనా చేస్తే బాగుండు ఇంకేం చేయాలా అనేటటువంటి ఒక తపన మన గ్రూప్లో ఉంటుంది ఫిజికల్గా మన గ్రూప్లో చాలామంది లో ఎందుకు మీరు సేవ చేస్తున్నారా అంటే వాడు సేవ చేయకుండా ఉండలేడు ఏదో చేయాలి అది మీకు ఒక మాస్టర్ గారి బృందంలో కనిపిస్తుంది మిగతా చోట ఉంటారేమో కానీ పర్సంటేజ్ తక్కువ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ గురువు తాలూకు గుడ్ లుక్స్ గురించి అదే గురువు మెచ్చుకుంటాడని పుణ్యం వస్తుందని లేదా ఇంకేదో వస్తుందని ఒక ఆగ్నేయస్లో పొజిషన్ వస్తుందని లేకపోతే ఇంకేదో వస్తుందని కలిసి వస్తుందని ఒక స్థానం గురించో ఇట్లాగా చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు అందుకే చెప్పాను కంపేర్ చేయట్లేదు అని చెప్పాను మీకు నా అబ్జర్వేషన్ చెప్తున్నాను మీకు నేను చాలా ఆగ్నేయస్ని తెలుసు కాబట్టి కొన్ని ఆగ్నేయస్ ఉంటాయి వాళ్ళు కూడా ఆగ్నేయస్ ఇలాంటి ఆగ్నేయస్ సైలెంట్ మోడ్లో ఉంటాయి సైలెంట్ మోడ్ అదే చాలా సైలెంట్గా ఉంటారు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకు వెళ్ళిపోతుంటారు ఎవరితో పది ఎక్కువ చర్చించరు వాళ్ళు అక్కడ కూడా వాళ్ళకి ఒక గ్రూప్ అని ఉంటుంది అంటే మా ఇదంతా మా గ్రూప్ అని ఉంటుంది మనకు అది ఉండదు ఎక్కడ పడితే అక్కడ పోతుంటాం మనం ఎవడొస్తే ఎక్కడ పోతుంటాం ఎవడ కనిపిస్తే నమస్కారం పెడతాం ఎందుకని మంచిదని లేకపోతే ఎలా పోతే బాగోదేమో ఎలా పోతే అనుకుంటారేమో లిస్టులో మళ్ళీ తీసేస్తారేమో అని ఇట్లాంటి గొడవ ఏమైనా చిన్న చిన్న కకృతులు లాంటివి ఏమైనా ఉంటాయో నాకు తెలియదు కానీ మన గ్రూప్లో కానీ మన గ్రూప్లో చాలా ఏ కకృతులు ఉన్నప్పుడు కూడా మాస్టర్ గారి పాదాలను గట్టిగా పట్టుకుంటారు నెంబర్ వన్ నెంబర్ టూ ఎన్ని ఎలా ఉన్నా కూడా ఏదో ఒకటి చేద్దాం పది మందికి ఏదో ఒకటి చేద్దాం అనేటటువంటి నిస్వార్థంగా చేద్దాం అనేటటువంటి ఒక లక్షణం ఉంటుంది రెండవది తర్వాత మాస్టర్ గారు ఒక్కలే అనేటటువంటిది కాకుండా మనం ఏ గురువునైనా మనం యాక్సెప్ట్ చేస్తాం ఈ ఎవరి పుస్తకాల్లో మనం చదువుకుంటాం ఇన్ని చదువుకున్నా కూడా పాదాలు అదే కానీ చదువుకుంటూ ఉంటాం చేస్తూ ఉంటాం చెదిరిపోయినా చెదిరిపోతున్నా చెదరకుండా ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు చెదిరిపోయినా చెదిరిపోయినా మూలం సీవీగా దగ్గర ఉంటుంది కదా అది పెద్ద కష్టం కాదు మళ్ళీ వెనక్కి వచ్చేదే చాలా ఈజీ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి సో గుర్తుపెట్టుకోండి కర్మేంద్రియాలతో అప్పుడు యోగా కర్మస్ కోసం అని చూసారా కర్మలోనే ఉంది కర్మేంద్రియాలు కర్మ అనే పదంలోనే కర్మేంద్రియాలు ఉన్నాయి జ్ఞానేంద్రియాలు లేవు కదా కర్మ అనే పదంలోనే కర్మేంద్రియాలు లేవు కాబట్టి కర్మని క్షాళం కావాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా కర్మతోనే వజ్రంతోనే వజ్రాన్ని కొట్టాలి అన్నట్టుగా కర్మతోనే సత్కర్మతోనే దుష్కర్మలోంచి బయటకు వచ్చేయడానికి చాలా సులువైన మార్గం కాబట్టి వ్యాసగారు ఏం చేశారంటే ప్రేరుతో పాటుగా కర్మ కూడా ఆయన సత్కర్మ కూడా సేవా రూపంగా అందించారు మనకి అది మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి వరం అది అది థీరీలాగా చెప్తే కుదరదని చెప్పి మాస్టర్ గారు ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి పెట్టారు మనకి స్కూల్ అనో డిస్పెన్సరీ అనో అమ్మరోటనో అదో చాలా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి పెట్టారు ఎవరు ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేసినా ఆ చేసే భావన బట్టే ఉంటుంది అది అంతే కదా అప్పుడు ఎవరు ఏ పని చేసి చిన్న పని చేసినా పెద్ద పని చేసినా అది చిన్న పని అది పెద్ద పని అని కాదు అసలు చేసేటటువంటి భావన ఉంది కదా ఆ భావన బట్టి ఉంటుంది చిన్న పని పెద్ద పని ఏముంటుంది దాహం వేస్తున్నప్పుడు కాఫీ కప్పు కాఫీ కన్నా కూడా కప్పు మంచిగా చాలా మంచి పని చేస్తుంది మా దాహం ఉన్నప్పుడు కప్పు కాఫీ ఇంపార్టెంటే కప్పు మంచినీళ్ళు ఇంపార్టెంటే కాఫీ 15 రూపాయలు మంచినీళ్ళు ఏమో 15 రూపాయలు పెట్టి బాటిల్ కొంటే 6 రావచ్చు 6 గ్లాసులు అవుతుంది ఏది ఇంపార్టెంట్ అంచేత చేసే పని చేసే భావన రెండు ఇంపార్టెంట్ సేవ చేయడం కూడా అంత సులువు అనుకోవాలండి సేవ చేయగలటువంటి ఆసక్తి ఉండొచ్చు కానీ ఏం చేయాలనేటటువంటిది ఎలా చేయాలనేటటువంటిది నెక్స్ట్ స్టెప్ అని ఎప్పుడు ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తేనే మీరు చేస్తున్నది కరెక్ట్ లైన్లో నడుస్తున్నట్టు లెక్క నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఎల్కేజీ ఇక్కడ బాగా ఏబీసీలు బాగా చెప్తే యూకేజీ పంపుతాం పంపవా
ఆటోమేటిక్గా ప్రమోట్ చేస్తాం. ఏం రాకపోతే ఎందుకండి, వయసు వస్తే వచ్చింది కానీ రావట్లేదండి, ఎలాగే అటు పెట్టండి అంటాం మనల్ని మనం. అంతే, ఇన్హోసాలు ఏమి ఉండదు. ఆడు వచ్చాడు, వచ్చి మీ మా ఎల్కేజీలో చేయండి మా అబ్బాయి మీ దగ్గర, ఎల్కేజీకి 2 ఇయర్స్ 10-12 ఇయర్స్ అవుతున్నాడు, ఏం రావట్లేదు అన్నాడు. నీ ఎంత వయసు అని అడిగా, అదైతే అది 45 అవి చెప్పాడు. 45 సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు ప్రైమ్ జీపీఎస్ అయిపోయాడు, ఎందుకు కావాలని అడిగా. 40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు జీపీఎస్ అయిపోయాడు, వాళ్ళు ఎవడో సీఎం అయిపోయాడు, ఇంకోటి పిఎం అయిపోయాడు, ఇంకోటేమో సీఎం అయిపోయాడు, ఎందుకు కావాలని అడిగా. అదేంటి సార్ అన్నాడు. అంతే అన్న, వయసు అంటే అంతే మరి. వయసు చాలామందికి వస్తుంది, వయసు వచ్చేస్తే వచ్చేస్తుంది, ఏంటి రాదు అట్లాగా. వయసు వచ్చేది వచ్చేస్తుందా, వయసు వస్తే ఏమొస్తుంది, వయసు వస్తుంది అంతే. ఇప్పుడు మామిడి చెట్టు ఉందండి, పెద్ద పెద్ద చెట్లు అయిపోయింది, గులాబీ చెట్టుకు వాసన వేస్తుంది, నిన్నకాయ మూడేసారి వాసన వస్తుంది, మామిడి చెట్టు వాసన రాదంటే అది ఆ పైనుంచి కాకి రట్టేస్తుంది కింద నోట్లో, మాట్లాడుతుంటే నోట్ రట్టేస్తున్నారు, దానికి వాసన వస్తుంది అండి. ఎందుకు వస్తుంది మరి, మామిడి చెట్టు కనీసం పళ్ళు ఏవో ఇస్తుంది కట్టేస్తుంది, తుమ్మ చెట్టు దగ్గర అక్కడ ముడుకూర్చుకుంటాయి, ఏమొస్తుంది. సర్వీస్ చేస్తాను నేను 40 ఇయర్స్ అన్నాను, చేస్తున్నా చేయాలి, చేస్తూనే ఉంటుంది బాగుంది. వాటి నెక్స్ట్ అక్కడ ఉంటుంది కదా, అది అక్కడ మేషం వస్తుందని చెప్తున్నారండి. మలుచుకొంచుండే వాళ్ళు, దీనివల్లనే కర్మేంద్రియములకు క్రమశిక్షణ మార్గమగు, దీనివల్లనే కర్మేంద్రియములకు క్రమశిక్షణ మార్గమగు విధేయత. ఇక్కడ ఉంది క్రమశిక్షణ మార్గమగు విధేయత, అది వస్తుందంట, వస్తుంది విధేయత వస్తుందండి. ఒళ్ళు తిమిరి ఎక్కుతుంది, నేను చాలా చేస్తున్నాను, అసలు ఎంత చేస్తున్నాను, ఏం ఆశించి నేను చేస్తున్నాను. విధేయత క్రమశిక్షణ మరి విధేయత, మనస్సునకు మంచి పని ఎందు నిమగ్నమైందుట, మనస్సునకు మంచి పని నిమగ్నమైందుట. రెండో మొట్టమొదటి ఏం రావాలి, విధేయత రావాలి. నిజంగా నువ్వు చేస్తున్న నీతి కర్మ అయ్యండి, కర్మేంద్రియాలతో కూడిన నువ్వు సేవ చేస్తున్నప్పుడు, ఏదైనా సేవ చేస్తున్నప్పుడు మొట్టమొదటి ఏం రావాలి, విధేయత రావాలి ఫస్ట్. ఏంటండి నాన్న చేస్తున్నా, ఏం చేస్తున్నానండి, నా తోచిన చేస్తున్నాను. అది మా ముఖస్థుతి కోసం మాట్లాడగా నేను చెప్పాలి. ఎవరిని అడుగుతారు, ఏంటి సార్ మీరు మీ స్కూల్ రాలకపోతుంది, ఎందుకు రాలకపోదండి, నేను సీసీ కదా అంటాను. అంటే చైర్మన్ కాదు సార్, చైర్మన్ కాదు సార్, చపరాసి టు చైర్మన్ చెప్తాను. ఒక సీ చపరాసి, రెండోసి చైర్మన్, అక్కడ చేస్తే బాగుంటుంది సార్. చపరాసి ఏంటి సార్ అంటే, అవును సార్, ఇప్పుడు కూడా కాంపౌండ్ ఉమ్ములేస్తుంటే డిస్పెన్సరీలో వచ్చి ఉమ్ములేస్తున్నాయి, నేను తప్ప ఎవరు చూడు సార్ డిస్పెన్సరీలో, నేనే చూడాలి ఉమ్ములేస్తున్నారని, ఏదో నేను చెప్పాల్సి వస్తుంది. అడతడం ఇంకా స్కోర్లు పెడితే అక్కడ కూర్చొని నేనే చెప్పాల్సి వస్తుంది, స్కోర్లు పెట్టుకోదరా అని చెప్పేసి పడుకుని చెప్పాల్సి వస్తుంది. ఏది కాంపౌండ్లో ఏది లేకపోతే నేనే చూస్తున్నా సార్, స్కూల్ అయినా ఏదైనా సరే. చపరాసి కాకపోతే ఏమంటారంటే, మీరు భలే వాళ్ళు జోకులు వేస్తారు సార్ అంటే, నిజంగా చెప్తున్నాను సార్, నేను సిన్సియర్ చెప్తున్నాను. చపరాసి టు చైర్మన్ అంటే సీసీ అంటే అదే అండి. ఈవెంట్ టుడే ఇదే జరుగుతుంది మా కాంపౌండ్లో, దాన్ని ఉమ్మేసినా కూడా, ఏమన్నా చేసి చేసినా కూడా, ఆ 10 మంది అక్కడ ఉన్నా కూడా ఎవరు కూడా కనీసం ఏంటంటే బుద్ధి లేదా ఉమ్మలేస్తున్నా, అక్కడ పిల్లలు చదువుకుంటారు, అంత ఇన్ఫెక్షన్ ఉంటాయి కదా, ఒక రెండు సార్ భయం అంటే వాళ్ళ దాని మాట పోద్దని భయం. అందుకే నేనే చపరాసి చెప్పుకున్నా సార్ అని చెప్తుంటా, నేను సిన్సియర్ చెప్తా. నాకే ఒక ఇంకోవడానికి పెట్టి 8 వేలు వచ్చి స్కూల్ కట్టుకోమని చెప్పి కూడా పెట్టచ్చు కదా, కాంపౌండ్ ఉంటే. కాంపౌండ్ అంతా నేనే, నేను ఉంటేనే కాంపౌండ్ అంతా క్లీన్ కట్టారు, ఇప్పుడే కాంపౌండ్ క్లీన్ కట్టి పెట్టిస్తాను, ఎప్పుడు చూడండి కాంపౌండ్ క్లీన్ కట్టి పెడతాను. బాబు అలా పని చేస్తుంటారు రాయాలని ఏం చేద్దాను. క్రమశిక్షణ అనేటువంటిది చాలా, అది చాలా అరుదైన విషయం. అది క్రమశిక్షణ అనేది సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, అది ఒకరికి ఒకళ్ళు చెప్పి ఇంపోజ్ చేసి చేయించలేము మనం. క్రమశిక్షణగా ఉండండి, ఉమ్ములే వద్దండి, ఇదే వద్దండి, అదే వద్దండి అని చెప్పి అది చేయండి అందరినీ అంటే మనం ఇంపోజ్ చేసి చేయలేము, చేయించలేము. అలాగే లోపు నుంచి రావాలి, ఆ క్రమశిక్షణ అనేది లోపు నుంచి రావాలి. చూస్తా, క్రమశిక్షణ అనేది 195 మందిలో ఉండదు ఫస్ట్, విధేయత అంతకన్నా ఉండదు, ఉండదు. డబ్బులు పుచ్చుకొని పనిచేసే వాళ్ళ దగ్గర విధేయత అసలు ఉండదు, డబ్బులు లేని విధేయత ఉండదు. గ్రాడ్యువల్గా భారతదేశంలో ఏమవుతుంది తెలుసా, అప్పుడు ఈ ఫారిన్ కల్చర్ అంతా వచ్చేసి భారతదేశానికి గ్రాడ్యువల్గా వచ్చేసేసి మొట్టమొదటి డిసిప్లిన్ పోయింది. ఆ దిశలో డిసిప్లిన్ ఉండదు, కంటే డిసిప్లిన్ ఉంటుంది. డిసిప్లిన్ కంటే డిసిప్లిన్ ఏంటి తెలుసా, రోడ్డు మీద చెత్త వేయనివ్వరు, టైంకి ఆఫీస్కి 10 మినిట్స్ 15 మినిట్స్ ముందు వెళ్ళాలా, టైం ఉన్నంత వరకు ఖచ్చితంగా 100% పనులు చేయాలా,
ఎక్కడ ఎవడు ఏ పని చేయకపోయినా వితిన్ మినిట్స్ ఈవినింగ్ కవర్ ఇంటికి పంపిస్తారు. రోడ్డు మీద చెత్త వేస్తే వంద రావాల్సి వేస్తారు, స్పీడ్ ఫైన్ వేస్తారు, యాక్సిడెంట్లు అయితే బతుకుంటుంది ఇక్కడికి. పనులు చేయకపోతే ఆఫీసులో పనులు చేయకపోతే అది ఉద్యోగం ఉంటుంది అసలు అడిగి. అలాంటి క్రమశిక్షణ భయంకరంగా ఉంటుంది ఆ కంట్రీస్లో. అది మనం తెచ్చుకోం. ఏం తెచ్చుకుంటాం? వాళ్ళలాగా నిక్కర్లు ఎక్కడ దాకా వేసుకుని, వాళ్ళలాగా పబ్లిక్కి ఆదివారాలు పూట శనివారాలు పూట పబ్లిక్ క్లబ్బులకు వెళ్ళి, వాళ్ళలాగా రోడ్ల మీద అమ్మాయిలు అబ్బాయిలు తిరిగి. పెళ్లికి ముందే ఇండియాలో ఇప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మార్చేసే పరిస్థితి వచ్చేసింది. ఇండియాలో కూడా పరిస్థితి వచ్చేస్తుంది, డైవర్స్ చేసేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అదంతా ఇమిటేట్ చేస్తున్నాం మనం గ్రాడ్యువల్గా. మళ్ళీ ఏమో అది కొంతకాలం పోయిన తర్వాత యూరప్ అంతా ఇండియాలో తయారవుద్ది, ఇండియా అంతా ఎలా తయారవుద్ది, యూరప్లో తయారవు అయినా మనం భగవద్గీత చెప్తూనే ఉంటాం. అది వేరే విషయం. ఏం చేద్దానంటే క్రమశిక్షణ విధేయత అనేవి చాలా కష్టం. అవి అది మాస్కర్ లాంటి వాళ్ళు చూసి నేర్చుకోవాలి. మనం క్రమశిక్షణ వాళ్ళు చూసి నేర్చుకోవాలి. అది సెల్ఫ్ డిసిప్లిన్. అది మనం ఎవరో చెప్తే మనం చేయడం కాదు, ఎవరో చెప్తే వాడు మనం చెప్పాలన్నట్టుగా ఉంటుంది. మనకు మనం క్రమశిక్షణ అనేది మనకు మనం ఏర్పాటు చేసుకోవాలి. అది మొట్టమొదటి మనసుకు వస్తే ఇంద్రియాలు కర్మేంద్రియాలకు వస్తుంది. చెప్తున్నా మాస్టర్ గారు క్రమశిక్షణ మార్గం, దీనివల్ల కర్మేంద్రియంలో క్రమశిక్షణ మార్గముకు విధేయత, మనసునకు మంచి పని ఎందు నిఘ్నమైనట తత్ఫలితముగా దోషములు అంటించుకొని తిరిగి లేకుండా లభించును. దోషములు అంటించుకొను తీరిక లేకుండా, అంటే విధేయత క్రమశిక్షణ కూడా పనులుంటే దోషాలు అంటించుకునేటటువంటి తీరిక ఎక్కడ ఉంటుంది కా చెప్తున్నారు. తత్ఫలితముగా దోషములను అంటించుకొని తీరిక లేకుండా లభించును. అందుకే మాస్టర్ గారు ఎప్పుడు కూడా కంటిన్యూస్గా పనులు చేయించుంటాడు, మా చెప్తే కంటిన్యూస్గా పనులు చేస్తుంటాడు. క్షణం తీరిక పెట్టి అసలు తీరిక ఇచ్చేవాడు కదా అసలు ఆయన. చిన్న ఏజు, బాధ్యతలు లేని ఏజు, ఉద్యోగ సద్యోగాలు లేవు కాబట్టి అందుకే మేము ఎవరు ఉద్యోగాలు కూడా చేయలేము. మా గ్రూప్ ఎవరు ఉద్యోగాలు చేయలేము. మేము ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళి ఆ టైంకి ఆఫీస్ ఇంటికి వచ్చి ఆ ఫైల్ అలా ఫైల్ చేసి కూర్చుని ఆ పైన బాసు కింద కుక్కోడు ఈ దరిద్రం అంతా పడలేకే మేము ఆ బాధ్య ఎవరు ఉద్యోగాలు వెళ్ళలేదు. ఒక ఉద్యోగాలు లాగేయండి, బోర్డు ఉద్యోగాలు వచ్చిండే వెళ్ళలేదు మీకు కావాలి. ఎందుకంటే అది 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 అంత పనికి మన చాకరీ. అక్కడ ఏ సోల్జర్ అయితే అందుకని నేను నేవీ ఇండియన్ నేవీ జాయిన్ అయ్యాను. ఏ సోల్జరో, ఏ డాక్టరో అయితే, ఏ ఇంజనీరో అయితే, ఇంజనీర్ అంటే మామూలు ఇంజనీర్లు కాదు, పెద్ద పెద్ద కేఎల్ రావులాగా అట్లా అట్లయితే సీనియర్ సైంటిస్టులు అయితే సిటీస్ ఓకే. అది లేకపోతే ప్రపంచం నడవదు. మిగతా ఎందుకు ఈ కంప్యూటర్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది. పైపంచి డేంజర్. అప్పుడు మళ్ళీ మాన్యువల్ లేబరు, అప్పుడు మళ్ళీ చేతులతో పని చేసుకోడు చేతని. అప్పుడు కర్మేంద్రియాలు అంటారు చూసారా, అప్పుడు కర్మేంద్రియాలకి నిజంగా కర్మేంద్రియాల తాలకు అవసరం అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కర్మేంద్రియాలకు అవసరం ఏముందండి, అన్నీ ఆటోమేషన్ కదా, మొత్తం అంతా నడిచిపోతుంది కదా మనకి. మాడికి లిఫ్ట్, ఇదే కారు, ఇంట్లో వాషింగ్ మిషన్, అది ఇవి అది. అసలు మా కర్మేంద్రియాలు పని లేక జబ్బులేవన్నీ. ఇంకా హాస్పిటల్స్ పని ఉండదు. కర్మేంద్రియాలు నిజంగా ఐదు ఇంద్రియాలతో కర్మేంద్రియాలతో హరి ఎలా ఉంటుంది చూడండి, కొయ్యిలా ఉంటాడు హరి కోటేశ్వరరావు. ఆయన నడుతుంటాడు, ఈయనేమో ఆవుకి సేవ చేస్తుంటాడు. ఇప్పుడు కర్మేంద్రియాలు పని చేస్తూనే ఉంటాయి. ఎందుకు జబ్బులు చేస్తాయి కలిగి కొయ్యిలా ఉంటారు వాళ్ళు. ఉదయం 5 గంటల నేర్తాడు, అలా ఆవు సేవ చేసుకుంటాడు. ఆ వెళ్ళాడితే నీ సేవ గొప్పది. అది ఆవో ఏదో తెలియదు కానీ, ఆవో ఏదో తెలియదు కానీ ఆ వెళ్ళాడితే ఈయన సేవ మాత్రం గొప్పది. మళ్ళీ ఈయన కూడా చేస్తాడు. పోతే 5 గంటలు నిక్కలే మీద కొత్తగా నిక్కలేసి మొదలెట్టాడు ఎండాకాలం కదా. అటు చేస్తుంటాడు చాలా 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 ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఏదో ఒక ఫిజికల్ వర్క్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఉంటే లంగ్స్కి ప్రాణాయామాలు ఎందుకు చేయడం నాకు తెలియకూడదు. ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళకి ప్రాణాయామాలు చేసే అవసరం లేదు. ఆటోమేటిక్గా బ్రీత్ లంగ్స్ ఎక్కువ తీసుకుంటాయి. కింద కూర్చొని భోజనం చేయండి, 2 మంత్స్లో ఆరోగ్యం బాగుపడుతుంది. నేను సదా చెప్తున్నాను. డైనింగ్ టేబుల్ పైన ఆడుకు ఫ్రీగా ఇచ్చేసి పక్కింటి వాళ్ళకి, ఆడ పుచ్చుకోడు మా ఇంట్లో కూడా ఉంచారంటాడు. కింద కూర్చొని భోజనం చేయండి చెప్తాడు. మీకు డైజెషన్ ఎంత ఇంప్రూవ్ అవుతుందో. ఎవరైనా కింద కూర్చొని శుభ్రంగా ఆ పూర్వం కూర్చు చూసే ముందు శుభ్రంగా దాని ఏమంటారు అంత పసుపు నీళ్ళు వేయబెట్టి శుభ్రంగా అంత కడిగి చక్కగా పేట వేసుకుని పేట మీద కూర్చోవాలి. కింద కూర్చోవాలండి. ఒక పేట వేసుకుని పేట మీద కూర్చుని అప్పుడు మనం పొట్టం కదా, ట్రై చేయండి సార్ చూద్దాం. పొట్టం కదా ముందుకు పేరు మీద కూర్చోవాలంటే కూర్చొని తినండి. కొంతగా 2-3 నెలలు తినండి, డైజెషన్ ఇంప్రూవ్ అవుతాడు. అడగండి పాత్ర డిస్ట్రైన్ ఎందుకు వస్తుంది తెలుసా మీకు? అందుకే వస్తుంది. కింద కూర్చోండి మేనేజర్,
ఎంతసేపు కూర్చునే పని చేస్తారు. అందరం అందరం అంతే కదా. దాంతో ఆర్థరైటిస్లు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, నర్వస్ ప్రాబ్లం అన్నిటికీ కారణం ఏంటి తెలుసా? టోటల్ లేక ఫిజికల్ అయితే జిమ్కి వెళ్తారు. ఏదో దిక్కుమాల జిమ్, జిమ్లో అది కండ్లు అవి పెరుగుతాయి, ఇలా కండ్లు కరుగుతాయి పెరుగుతాయి, రెండే రెండు. దాని ఆరోగ్యం ఏమి బాగుపడదు, కొవ్వు తగ్గడానికి మనకు వస్తుంది. బట్టలు ఉతుక్కోవడం మానేసాం, వేషం మిషన్ ఉతుక్కుంది. మళ్ళీ వాషింగ్ మిషన్ పోయితే మొన్న అక్కడ రేపు రేపేళ్ళు నా బలేనులో ఏం చేద్దాను. ఎందుకంటే కర్మేంద్రియాలను ఎప్పుడు కూడా ఏ శరీరం అయితే రాలిపోయి ఉండదు అశాస్త్రం అనుకుంటావో, ఇక్కడ ఒక చాలా రహస్యం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా గొప్ప రహస్యం. ఇది ఏ శరీరం అశాశ్వతం అయింది, ఇది ఎప్పుడూ కాలగర్భంలో కలిసిపోతుంది, చిత్రలో కాలిపోతుంది అనుకుంటున్నావో, దాన్ని ఆధారం చేసుకుని లోపల జీవుడు ఉంటాడు. ఇప్పుడు రాముడు ఉన్నాడండి ఇక్కడ, గుళ్ళని తీసాడు పెట్టండి, ఏమన్నా దండం పెడతాడేమో. ఎంతమంది విగ్రహాలు చెట్ల కింద కట్టమంటే దండాలు పెడతా, దండాలు పెడతాం. రాముడికి ఆ గుడి, రాముడు గర్భాలయం ఉన్నంతసేపు రాముడు ఆయన. గర్భాలయం కావాలి రాముడికి. సరాంతరయం ఉన్నాడు కూడా వేరే విషయం. అది జీవుడికి దేహమే దేవాలయం. అందుకే స్నానం చేసిన దాపల్ల మనం భావన అంటే ఎలా ఉంటుంది తెలుసా? భావన అంటే ఎలా ఉంటుంది తెలుసా? స్నానం చేస్తున్నప్పుడు మనం స్నానం చేస్తున్నాం అనుకుంటే అడ్వైన సబ్బులు పులుగుతాం. కొత్తగా వచ్చిన ప్రతి సబ్బు పులవాలనిపిస్తుంది మనకి. ఆ సబ్బు బాడీకి మంచిది కాదు. ఇంతవల్ల సబ్బు ఏం చేస్తుందంటే బాడీ మీద లేయర్ ఫామ్ చేస్తుంది. లేయర్ ఫామ్ చేస్తే ఏమవుతుంది, ఒక పేస్ట్ లేయర్ ఫామ్ చేస్తుంది. ఎన్ని నీళ్ళు పెట్టినా ఆ లేయర్ పోదు. దాంతో లోపలి డెడ్ సెల్స్ అనేవి పైకి రా పైకి రావటము, కొత్త పొడ్డు లోపు కట్టడానికి ఆ లేయర్ అడ్డుపడిపోతుంది. అదే మీరు ఎంత ముఖం ఎలా ఉన్నప్పుడు కూడా నలుగు పెట్టి స్నానం చేసిన రోజు అద్దంలో ముఖం చూసి మీకే ఆహా నా ముఖం ఏమి సౌందర్యంగా ఉన్నది అనేది ఏదో ఆ దుర్యోధనుడు మైసమ సీన్లాగా అనిపిస్తుంది. ఒక రోజుకి ముఖం చూసి అబ్బా బాగుంది బాగుంది అనిపించి ఎలా ఉందని ఇవ్వాలంటే ఏంటి వాళ్ళు ఏం చేశారు నువ్వు ఇంత ఇదంత సుత్తి అనమాట ఫోన్లో. నిజంగా ఎప్పుడు నలుగు పెట్టి స్నానం చేయండి. దాంట్లో ఏ ఆలి వేలో ఏ కొబ్బరి నూనె లేకపోతే ఏ నూనెలో పెట్టుకుని శుభ్రంగా స్నానం చేయండి. ఎలా ఉంటుంది ఆ ఫ్రెష్నెస్ మీరు ఫీల్ అవుతారు. ఏంచేతంటే ఈ పోర్స్ అని ఓపెన్ అవుతాయి. అది లోపల ఉన్నటువంటి వాడు, లోపల ఉన్నవాడు సరైన తెచ్చుకున్నాడరా, దాన్ని కాపాడాలరా అనుకుంటే ఏం చేస్తామంటే మనం నలుగుపింటితో స్నానం చేస్తాం. లేకపోతే కొబ్బరి బీచ్ పూర్వం పల్లెటూరులో ఏం చేసేవాళ్ళు మేము, కొబ్బరి బీచ్ పెట్టి కొట్టేవాళ్ళు. నూతు దగ్గర ఎవరో పక్కన ఉండేవాడు, పక్కన ఉంటాడు ఎవరు పల్లెటూరులో పుడితే అది అడ్వాంటేజ్. అలా పెద్దళ్ళలో పుడితే మరి అడ్వాంటేజ్. అడలు తోడుతూనే ఉంటాడు దాంట్లో నీళ్ళు తోడ్చి నమ్మని వేసుకుంటే చల్లగా ఉంటాయి నీళ్ళు. అవి వేసుకుని ఒక 20-30 బకెట్లు 40 బకెట్లు వేసుకుని ఆ కొబ్బరి బీచ్ పెట్టి కొట్టి 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 కొడితే హ్యాపీగా ఉంటుంది. దాని బిన్ పెట్టి కొబ్బరి బీచ్ కొడితే అది ఎవరి కోసం కాపాడాలి సరే, మన కోసం కాపాడాలంటే అక్కడ అక్కడే పాజిటివ్నెస్ ఉంటుంది. అక్కడతో ఉదయం లావడంతో మొదలవుద్దండి మనలో అండి స్వార్థం. అది నీకు ఆ కాలుష్యం ఎందుకురా, ఒళ్ళు ఒళ్ళు తిమ్మిరా అంటే ఆ సబ్బు రాసుకుంటే నా శరీరం చాలా తలతళ్ళు ఆడుతుంది అని చెప్తాడు అక్కడ. లేదా గవ్వ ఎలా చండగంపు కొడుతుంది 5 నిమిషాల్లో అది ఎంత కాస్ట్లేదు. అది స్వెట్ స్వెటర్ దానికి లక్షణం. అది అదే నువ్వు ప్రతిరోజు మీరు నలుగు పిండి పెట్టి స్నానం చేసిన తర్వాత ఆ స్వెట్ మీకు ఆ స్మెల్ రాదు. ఇక అబ్జర్వేషన్ కావాల్సింది. నెంబర్ 2, పొద్దున్న లాగానే కప్పు కాఫీ తాగుతున్నావా, కప్పు నీళ్ళు తాగుతున్నావా అని ఉంటుంది. కాఫీ నీ గురించి, నీళ్ళు అది శరీరం గురించి. అంటే మనం చేసే ప్రతి పని మనం ఇందో చెప్పి లిస్ట్అవుట్ చేసుకుని ఉదయం చిన్నప్పటి నుంచి ఉదయం సాయంకాలం లాగా చూసుకోండి. శరీరానికి స్వెట్ పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యండి, నీట్గా ఓపెన్ అయ్యండి. చక్కగా లోపలికి తీసుకుంటూ పైకి వదిలేస్తూ అంత ఆ పోర్స్ అన్నీ నీట్గా ఉండాలన్నట్లయితే నలుగు పిండితోనే స్నానం చేయాలి. నెంబర్ 1, నీకోసం సబ్తో చేయాలి. ఆయన గురించి అయితే దాంతో చేయాలి. ఉదయం లేకుండా నీళ్ళు తాగుతున్నావా, కాఫీ తాగుతున్నావా? నీళ్ళు తాగితే ఆయన గురించి, కాఫీ తాగితే నీ గురించి. జన్మంతా నీ గురించే. సేవ చేస్తున్నావండి, నీ గురించి చేస్తున్నావా, 10 మంది పనికొస్తుంది చేస్తున్నావా? నీ గురించి చేస్తే విధేయత ఉంటుంది, అక్కడ అహంకారం ఉంటుంది. 10 మందికి భగవంతుడి రూపంగా మానవ సేవే, మాధవ సేవ అంటే విధేయత ఉంటుంది. అక్కడ విధేయత ఉంటే నువ్వు నిజంగా సేవ చేస్తున్నట్టు, అహంకారం ఉన్నట్లయితే అది నీ గొప్ప గురించి నువ్వు చేసుకుంటున్నట్టు. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉంటాయి, గుమ్మగుమ్మలాడే మసాలా కూరలతో కారం తింటున్నావు, నీ గురించి తింటున్నావు, నీ 4 గురించి తింటున్నావు. లేదండి చక్కగా తక్కువ మసాలా వేసుకుని ఇదో కొంచెమైనా రుచిగా లేకపోతే తినలేం కదండి, లోపలికి వెళ్ళాలి కదా అనుకున్నాడు వేసుకుని అట్లాగే సాత్వికమైన ఆహారం తీసుకుంటున్నావు, ఆయన గురించి తిన్నట్టు.
గుమగుమా అన్న తింటా నీ గురించి తిన్నట్టు. అంటే నువ్వు ఉదయం సాయంకాలంలాగా మనం చేసే పనుల్లో 90% పనులు మీరు లిస్ట్ అవుట్ చేసుకుంటే ఖచ్చితంగా అది మన గురించే మనం చేసుకుంటాం. లోపం ఉన్నవాడు ఆ శరీరం ఆయన తెచ్చుకున్నాడు, ప్రకృతిలో ఎరువు తెచ్చుకున్నాడు, ప్రకృతిలో అణువుల ఎరువు తెచ్చుకున్నాడు, మళ్ళీ శరీరం వదిలిపెట్టి ఆయన బయకి వెళ్ళాక అన్నీ మళ్ళీ ఆయన వెళ్ళిపోతే దేంట్లో దాంట్లో పంపించి వెళ్ళిపోతాడైనా వెళ్ళిపోతే పంపించేయాలి, మళ్ళీ తిరిగి మనం మంచి కండిషన్ ఇవ్వాలనేటువంటి భావన ఉందనుకోండి, అది కర్మేంద్రియాలతోనే మొదలవ్వాలి. భావన అంటే ఇప్పుడు జరిగింది నీ చెప్పినట్టు ఇది భావన, దీనివల్ల మీకేం వస్తుంది నాకేం వస్తుంది, నేను చెప్తాను మీరు వింటారు, ఇంటికి వెళ్ళి మీరు వింటారు ఇంటికి వెళ్ళిపోతారు, ఏమొస్తుంది దానివల్ల? ఇంటికి వెళ్ళగానే కింద కూర్చొని ఆనందన్నారు అనుకోండి, అందరూ మీకు పిచ్చోళ్ళు పిచ్చెక్కింద నీకు ఎక్కడికి స్టార్ట్ అవ్వాలి కదా. నాకు అదే కోరిక, మా స్కూల్లో మన గ్రూప్ టీచర్ తగ్గిపోయి నాకు అదే కోరిక, చిన్నపిల్లలు స్నానం వాళ్ళు భోజనం చేసే ముందు చేలు కొడుకుని భోజనం చేయాలి, ఇంటికి వెళ్ళి కూడా అమ్మని చేలు కొడుకుని భోజనం చేయాలని చెప్పగలిగే పిల్లల్ని తయారు చేయాలి. మన స్కూల్లో రెండు పూట్ల స్నానం చేసే పిల్లల్ని తయారు చేయాలి, ప్రతిరోజు బట్టలు మార్చుకునే పిల్లల్ని తయారు చేయాలి, ప్రతిరోజు నిజంగా పడుతోకునే పిల్లలు తయారు చేయాలి, అర్థంగా పడుతోకునే పిల్లలు కదా. చాలామంది చంద్రరాశి పిల్లలు కూడా అనుమానం, మరి నిజంగా పడుతోకటం లేదు, నిజంగా చదువుకునే పిల్లలు తయారు చేయాలి. సో మనం తయారైతే ఆటోమేటిక్గా వాళ్ళు తయారవుతారు చెప్తున్నారు మాస్టర్ గారు. తత్ఫలితముగా దోషములు అంటించుకుని తీరిక లేకుండా లభించును, దోషాలు అంటించుకుని తీరిక లేకుండా అటువంటి లభిస్తుంది. కర్మేంద్రియాలతో సేవ చేస్తేనే జ్ఞానం కుదురుతుంది, గుర్తుపెట్టుకోండి. కర్మేంద్రియాలతో సరి అయిన పనులు, నీతి కర్మ అనేటటువంటిది క్రమశిక్షణతో విధేయతతో పనిచేస్తే మాత్రమే మనస్సు మన అధ్యయనంలోకి వస్తుంది. మనస్సు అధ్యయనంలోకి రానంత వరకు ధ్యానం అనేటటువంటిది కుదరదు, గుర్తుపెట్టుకోండి. ధ్యానం అనేది మనసుకి ధ్యానం అనేటటువంటి సిద్ధించదు, ధ్యానం చేస్తూ ఉంటాం మనం, సిద్ధించిన వాడి తాలూకు పరిస్థితి వేరుగా ఉంటుంది, డిస్టర్బ్ అవ్వడు వాడు. ధ్యానం సిద్ధించిన వాడు సిద్ధపరచిన ఎంత ఈ భగవద్గీత అంతా దీకు కాభాష అంటారు అండి, అర్థమవుతున్నట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. డిస్టర్బ్ కాడంటే మనం చిన్నది డిస్టర్బ్ అయిపోతాం, మనం అలాగే ఒంట్లో బాగుపోతే మనం కంగారు పడిపోతాం. నేను మీ అందరూ ఎక్కువ కంగారు పడతాను సార్, మీకు మీ అందరూ నాకన్నా చాలా బెటర్ అనిపిస్తుంది, నాకన్నా అందరూ బెటర్ అనిపిస్తుంది, మీ అందరికన్నా ఎక్కువ కంగారు పడిపోతాం. అందుకే నేను అయిపోతే మంది కూడా వెళ్ళను, నా తగ్గిపోవాలి అంటే ఎవరికైనా నేను వస్తే అక్కడ తగ్గిపోతే ఎవరికంటే తగ్గిపోతుంది, నాకు తగ్గిపోవాలి ఇమీడియట్ కానీ అక్కడ తగ్గదు కదా. అది ధ్యానం స్థితించేటటువంటి వాడికి వాడు దేనికి డిస్టర్బ్ కాడు, నిస్సంగతం దరిదాపులు రాదండి. నిస్సంగతం వైరాగ్యం అంటాం మనం, అవి ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు, అసలు తెలియదు అసలు ఎలా ఉంటాయి ఆ పదాలు తెలుసు మనకి, ఆ స్థితి మనకు తెలియదు. సత్వగుణం ఎలా ఉంటుంది, నిస్సంగత్వం అంటే ఎలా ఉంటుంది, ధామరాజు ఎందుకు పొగడతారు తెలుసా మాస్టర్ గారు లాంటి వాళ్ళు. భార్య పోయింది, తమ్ముళ్ళందరూ పోయారు, వాళ్ళ సౌర్య ప్రతాపాలు అన్నీ పోయినాయి, ఆ చివరికి దయదేల్చి వాళ్ళ అస్త్రాలు మాత్రం వాళ్ళ బాణాలు గదలు మాత్రం పట్టుకెళ్ళమని ఇచ్చారు, వాళ్ళు తీసుకోకుండా అది కూడా రికమెండేషన్ ఇచ్చినట్టున్నారు, ఇచ్చేయండి చివరికి పడికెళ్ళిపోతారంటే ఇచ్చినట్టున్నారు, అవి కూడా లాక్కున్నారు ఆ స్టేజ్లో వాళ్ళ దగ్గర నుంచి. అప్పుడు కూడా ఆయన తాపీగా అరణ్యాల్లో కూర్చుని ఋషులందరూ వస్తే మీ ఇలా బాధలు పడుతున్నాం అని చెప్పి వాళ్ళ చేత ఉపదేశాలన్నీ పొంది వాళ్ళకి అన్నం పెట్టడం గురించి అక్షయపాత సంపాదించుకుని అలాగనా సత్సంగం చేశారండి మొత్తం అంతా యుద్ధాలన్నీ హీల్ చేశారు. ఎవరు? భీముడు, అర్జునుడు, వాళ్ళు చచ్చారు కానీ మిగతా పాటలన్నీ ఆయన మాత్రం చక్కగా ఆ సత్సంగం మానలేదు, ఋషుల సందర్శనం మానలేదు, ఏది మానలేదు. వచ్చే యుద్ధం గురించి వీళ్ళు వచ్చే యుద్ధం రాబోయే యుద్ధం వస్తుంది కదా, యుద్ధం రాబోయే యుద్ధం గురించి ఎవరు ప్రిపేర్ అయ్యారు? అర్జునుడు తపస్సు చేసుకుని ఇంద్రలోకానికి వెళ్ళి నానా బాధలు పడి పాశుపతాన్ని సంపాదించుకుని ఈశ్వరుడితో పోట్లాడి అవన్నీ అర్జునుడు పడ్డాడు. భీముడు స్వతహాగా బలవంతుడు, ఆయనకి ఆయన అక్కర్లే, ఆయన స్వతహాగా వాళ్ళందరినీ కాపాడింది ఆయన చాలాసార్లు ఆపదల్లోంచి. అర్జెంటు అనుకుంటారు మీ అందరూ, చాలాసార్లు ఆపదల్లోంచి కాపాడింది భీముడే వెళ్ళి. మరి లంక దహనంలో లాక్షగృహ దహనంలో ఎవరు కాపాడారు అందరినీ? ఐదు ఒకళ్ళు సామయంగా ఉంటారు వాళ్ళు, కుంతి ఏంటి కొంచెం ఏదో కొంచెం తేలిక ఉండదేమో కానీ మిగతా అందరూ ఒకటి డుంబుల్లో ఉంటారు కదా, ఒకటి అర్జెంట్ ఉండదు. దాంట్లో అందరిని ఎక్కించుకుని భుజాలే పెట్టుకుని మరి తీసుకెళ్ళాడు కదా లాక్షగృహ దహనంలో అందరినీ, మరి గుహ తవ్వి తీసుకెళ్ళాడు పక్కకి.
ఎన్ని సార్లు ఆయన కాపాడి ఉంటాడు అరణ్యాల్లో భీముడు కాపాడేదంతా ఆయనే ఈయన మాత్రం అలా సత్కాల క్షేపంతో హ్యాపీగా సత్వగుణ ప్రధానం అంటే అది అందుకే మేషాలండి అందుకే ఆయన ఎక్కడ చలించలే ఈ బాధల్లో కూడా అన్న ఋషులవారిని వస్తే వాళ్ళతో ఎక్స్ప్రెస్ అయ్యారు తప్ప ఇలా బాధలు పడుతున్నామే అని చేయరు తప్ప ఎక్కడ ఇలా చలనం లేదు మీద అందరిలోనే మనం చూస్తాం అది మంచి పనులు అనగా మంచి పనులు అనగా ఎట్టివి చెప్తున్నారు మేష గారు ఇందాక పై శ్లోకం ఎందుకు పై ఎందుకు రిపీట్ చేశానంటే ఆ చివరి రెండింటి గురించి దీనివల్లనే కర్మేంద్రియంలో క్రమశిక్షణ మార్గ క్రమశిక్షణ మార్గమగు విధేయత మనసునకు మంచి పని ఎందు నిమగ్నమైనట తత్ఫలితముగా దోషములు అంటించుకుని తిరిగి లేకుండా లభించును ఇది ఆ లాస్ట్ మూడు మీకు లిట్మస్ టెస్ట్ ఏంటి క్రమశిక్షణ మార్గం విధేయత వచ్చిందా లేదా మనకి నెంబర్ వన్ నెంబర్ టూ మనసునకు మంచి పనులు ఎందు నిమగ్నమైనట మనస్సు ఎప్పుడు కూడా మంచి పనులు చేద్దామనే దాని మీదే నిమగ్నమై ఉందా ఇక దేని మీద నిమగ్నమైందా నెంబర్ టూ నెంబర్ త్రీ తత్ఫలితముగా దోషములు అంటించుకుని తిరిగి లేకుండా మనం ఇకేమైనా టైం ఏమైనా మిగులుతుందా ఏమైనా కొంచెం దోషం అన్నీ మంచి పనులు ఎలాగంటే చూసారా కూరది అంతా బాగా చేసి ఒక పచ్చిమిరపకాయ ఎక్కువ వేస్తారంటారు ఆ కూర బాగుంది బాగుంది అని తినగానే ఆ మిరపకాయ నోట్లో పడుతుంది అనేసి అంతా బాగుందమ్మా పచ్చిమిరపకాయ వేసాం అన్నట్టుగా అదనమాట అర్థమైందా అంటే అంత అన్ని పనులు బాగా చేశాడు కానివ్వండి ఆ చిట్ట చివరిలో తగలెట్టాడండి ఇంకేంటి అన్ని పనులు బాగా చేసి చిట్ట చివరిలో తగలెట్టాడండి సినిమా అంతా బాగా చేశాడండి క్లైమాక్స్ సరిగొట్టాడు అన్నట్ట క్లైమాక్స్కి చివరి క్లైమాక్స్ ఏంటి తెలుసా థియేటర్లో ఎవరు మనుషులు ఉండరు సినిమా అంతా బాగా తీశారండి క్లైమాక్స్ సరిగొట్టాడండి అంటే కలెక్షన్లు కూడా ఏమవుతాయి చివరికి అది అంచేత మెసేజ్ చెప్తున్నారు దోషములు అంటించుకొని తిరిగి లేకుండా అది లైఫ్లో పరమావధి అంటే ఎంత నువ్వు బిజీగా ఉండాలరా అంటే దోషాలు అంటించుకోవడానికి కూడా తిరిగి లేకుండా ఉండేంతగా నువ్వు పనిచేస్తూ ఉండాల్సమా అని చెప్పారు అది మంచి పనులు అనగా ఇటువి వీని ఎట్లు తెలియవలను వ్రాసిన గ్రంథముల ప్రమాణముల లేక మనకే తెలియ ప్రమాణం ఉన్నదా గ్రంథములు రచించిన వారు తప్పులు రాశ్రయమైన సంగతి తిరుటేట్లు ఒకవేళ తప్పులు ఆచరించినచో మన గతి ఏమగును అని శంకింపనక్కరలేదు ఇది ఇవన్నీ మనకు వచ్చేటటువంటి అనుమానాలు చెప్తున్నారు మేష గారు మొట్టమొదటి అనుమానం ఏంటి మంచి పనులు అనగానే ఎటువి ఎలా తెలుసుకోవాలి వ్రాసిన గ్రంథములే ప్రమాణములా అదే ఈ గ్రంథాలు ప్రమాణాలంటే ఒక్కడు ఒక్కడు రాస్తాడు శుక్రుడి నీతి ఒకలాగా ఉంటుంది బృహస్పతి ఒకలాగా ఉంటుంది మను దిక్కు ఒక్కొక్కలాగా ఉంటుంది మనకి ధర్మ సూక్ష్మాలు నీతి శాస్త్రాలు రాసినటువంటి వాడు ఒక్కొక్కడ నీతి ఒక్కొక్క రకంగా ఉంటుంది వాడు మంచిది అంటాడు ఒక ఆయన కాదంటాడు అమ్మ ఇది పాపం అంటాడు ఇలా చేయొచ్చు అంటాడు రకరకాలుగా వెర్షన్స్ వాళ్ళవే అంటారు ఋషులవే అందరూ ఋషులే మరి అంచేత లేక మనకే తెలియ ప్రమాణం ఉన్నదా అంటే మనకే తెలుస్తుందా ఏది చేయొచ్చు ఏది చేయకూడదు గ్రంథములు రచించిన వారు తప్పులు రాశారేమో అని సంగతి రేట్లు గ్రంథాలు రాసిన వాళ్ళు తప్పులు రాశారేమో ఒకవేళ ఖచ్చితంగా రాసినవి ఉన్నాయి దాని డౌట్ ఏముంది సంస్కృతంలో ఉన్న గ్రంథాలని గొప్పన రూలే లేదు కదా సంస్కృతం వచ్చిన ప్రతివాడు కూడా వాడి పైకి వాడు లోపం పెడతాడు వచ్చి పెడతాడు మధ్య తగిలిస్తాడు ఆ శ్లోకం సంస్కృతంలోనే ఉంటుంది మనుదరంశుతి ఉంటుంది మనకి ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు ఎథిస్టులు వాళ్ళు అలాంటి మీరు చూడడం ఉంటారు ఎప్పుడైనా డిస్కషన్లు వింటారా మీరు ఎప్పుడన్నా హైలయ్యా తర్వాత ఒకనాడు అయిలే కత్తి పద్మారావు ఇలాగ ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు అలాగే కొంతమంది బాబు అని ఒకనాడు సైంటిస్ట్ అతను ఈ కొంతమంది ఉన్నారు నేను వాళ్ళు వింటూ ఉంటాను సదా చూద్దామని వాళ్ళు మంచి మంచి క్వశ్చన్లు వేస్తే సమాధానం చెప్పగలగాలి కదా గుర్తునే నమ్మకే నమ్మేది అంటే వాళ్ళు మంచి మంచి క్వశ్చన్లు అని వేస్తారు అంటే మంచి మంచివి అంటే వాళ్ళు నచ్చవు ఇవన్నీ వాళ్ళకి బాధ్యత అసలు పడదు వాళ్ళకి వాళ్ళకి భారతీయత అంటే అసలు పడదు వాళ్ళకి హైందవ ధర్మం అంటే అసలు పడదు వాళ్ళకి వాళ్ళకి స్పిరిచువల్ అంటే అసలు పడదు ముఖ్యంగా భారతీయత అంటే పడదు వాళ్ళకి నేను వాళ్ళు ఎప్పుడు డిస్కషన్ ఉంటాయి నేను వింటాను నేను వాడు పెద్ద పెద్ద క్వశ్చన్లు వేస్తుంటారు సమాధానం వాళ్ళు చెప్పలేక కింద పడి మీద పడి నానా బాధలు పడుతుంది అంచేత అందువల్ల ఇంచేత వాళ్ళు అంతలా మాట్లాడతారంటే ఈ మందిరం శాస్త్రం లాంటి వాటిలో వాళ్ళు మా వాళ్ళు ఏం చేశారు ఎవడ దోచి ముందు వీళ్ళంతా బ్రాహ్మిన్స్ వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి సంస్కృతం బాగా వస్తుంది ఎవడ దోచిన శ్లోకం వాడు తోసాడు ఆడి వరకు వచ్చి తోసి పరిశాడు అట్లా ఇంత ఇంత ధర్మశాస్త్రం అది పెట్టి కొడతారు వాళ్ళు నిజంగా అవన్నీ తప్పులు అవన్నీ ఆచించిన వీలైన కొన్ని ఉంటాయి అందులో అందులో మంచివి చాలా ఉంటాయి అవి వాళ్ళు తీసుకోరు అవి వాళ్ళు తీసుకోరు వాళ్ళు ఏం తీసుకుంటారు వాళ్ళు ఏది అక్కర్లేదో అది తీసుకుంటారు
అందువల్ల మన గ్రంథాలు సంస్కృతంలోని గ్రంథాలన్నీ కూడా రామాయణ భారతాలనే చాలా కల్పితాలు ఉంటాయి, చాలా దోష శ్లోకాలు ఉంటాయి, తెలియదు మనకి మాస్టర్ లాంటి ఆయన. అందుకే మీ భాగవతం మొట్టమొదటి చదువుకుంటే ఈ మనజే స్వరాధములు అనేది పద్యం రాసింది పోతన రాసింది కాదు, ఇది పోతన ఇలా రాయడం చెప్పి మాస్టర్ గారు రాస్తారు, ఇంట్రడక్షన్ రాస్తారు. కొన్ని కొన్ని మనకి ప్రతి గ్రంథానికి ఆత్మను ఒకటి ఉంటుంది. ఆత్మ అంటే ప్రాతాత్మ అని కాదు, హార్ట్ అనమాట. ప్రతి పుస్తకానికి ఇప్పుడు స్పీచ్ భాష శంకరా ఉందనుకోండి, శంకరానికి ఒక సెంట్రల్ పాయింట్ ఉంటుంది, అది మీకు పట్టేంతవరకు శంకరా మీకు పట్టుబడదు, మీకు నాకని ఎవరికైనా పట్టుబడదు. ఇట్లా జ్వాలకుల పుస్తకాలు ప్రతి పుస్తకాలు ఒక ఆత్మను ఉంటుంది. ఆత్మ అంటే సోల్ అనుకోకండి, నాకు టెక్నికల్ వర్డ్ అది, హృదయం అంటాను, అది ఉంటుంది. అది అది పట్టుబడేంతవరకు ఆ పుస్తకాలు ఆయన ఏం రాశాడో అది మనకి రాదు, చదువుకుంటాం అనుకుంటాం మనం అంతే. ఇట్లా భాగవతం రాశారు, మరి భాగవతానికి హృదయం ఉంటుంది, భాగవతం మొత్తానికి హృదయం ఉంటుంది. అది నెమ్మదిగా హృదయంలోకి మనం హృదయం మనలోకో మన దాంట్లోకో ఆ దూరేంతవరకు ఆత్మ అంటాం అనమాట దాన్ని. ఆ దూరేంతవరకు మనకి భాగవతంలో మాస్టర్ ఎక్కడి నుంచి రాశారో అది మీకు ఓపెన్ కాదు, అది మనకు ఓపెన్ కాదు. అర్థం కావడం వేరు, అందులోకి వెళ్ళటం వేరు. అందులోకి వెళ్ళిన తర్వాత మన తాలూకు పరిస్థితి వేరుగా ఉంటుంది, మనకు అర్థమయ్యే పంథ వేరుగా ఉంటుంది. సో గ్రంథాలు గ్రంథాలు ఎదుర్కొంటే ఎందుకు అప్పుడు అక్కలేని ఉంటాయి సరే, అక్కలేని మీకు తెలిసిపోతుంది ఖచ్చితంగా వాల్మీకి కాదని తెలిసిపోతుంది. ఇది ఖచ్చితంగా వాల్మీకి కాదు, ఇది ఖచ్చితంగా వ్యాసుడిది కాదు, ఇది ఖచ్చితంగా పోతుంది కాదు. రాశారు పుస్తకాల్లో శంకరరావులో ఏదైనా నేను పారాగ్రాఫ్ రాశాను అనుకోండి, నిజంగా శంకరరావుని మీకు వండబట్టి ఉంటే నేను పారాగ్రాఫ్ మధ్యలో రాస్తే ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది ఇది మాస్టర్ గారిది కాదు, ఎవరు రాశారని తెలిసిపోతుంది. అది చెప్తున్నారు మాస్టర్ గారు, గ్రంథములు రచించిన వారు తప్పులు రాసరేమో అని సంకతి తీసేటట్లు, ఒకవేళ తప్పులు ఆచరించినచో మన గతి ఏమోగను అని శంకించనక్కర్లేదు, ఉప్పులు ఆచరించడం వలన తప్పులు సర్దుకును. అది మాస్టర్ గారు, అది అండర్లైన్ చేసుకోవాలి. ఇది ఆ డౌట్లే నీకు ఎందుకు డౌట్లేని వాడికి పని చేయని వాడికి పని చేసేవాడు డౌట్ లేదు, అర్థమవుతుందా? డౌట్లన్నీ అడగలేదు, డౌట్లు అడగవుతాయి, పని చేయడం డౌట్లన్నీ వస్తాయి. జిటి కృష్ణమూర్తికి ఐడియల్ సార్ బట్ యాక్షన్స్ పోస్ట్ పోండ్ అన్నాడు. ఐడియల్స్ అంటే ఏంటి, ఆదర్శాలు చెప్పడం అంటే ఏంటంటే అంటే పని చేయకూడదు, పని చేయడాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం. పని చేసేవాడు ఆదర్శాలు చెప్తాడా, పని చేస్తాడు ఆదర్శాలు చెప్తున్నాడు, అర్థం ఏంటి పని చేయకుండా ఎగ్గొడుతూ ఆదర్శాలు చెప్తున్నాడు. మరి యాక్షన్స్ ఐడియల్ సార్ బట్ యాక్షన్స్ పోస్ట్ పోన్ అన్నాడు. ఆదర్శాలు చెప్తున్నాడు అంటే పని చేయట్లేదు, పని చేయడానికి పోస్ట్ పోన్ చేస్తున్నాడు అర్థం. అదే సింపుల్గా చెప్తాడు ఆయన, నాకు చెప్తున్నారు ఉప్పులు ఆచరించడం వలన తప్పులు సర్దుకోను. ఉప్పులు మనకు తెలియకుండా అంటే తప్పులు తెలియకపోతే ఉప్పులు తెలుస్తాయిగా, తప్పులు తెలిసినా మనం ఒప్పుకోం. ఇప్పుడు తప్పులు మన తప్పులు ఎంత తెలియదు, తప్పులు మనం తెలిసిన వాటిని ఒప్పుకోం కాబట్టి తెలియకూడదు తప్పులు చేస్తుంటారు. తెలిసిన తప్పులు మనం సర్దిద్దుకుంటే నెక్స్ట్ తప్పులోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు, తప్పులు తెలియకుండా మాత్రం ఉండదు 100%. తెలిసిన తప్పుల్ని మనం ఉప్పులుగా చేసుకుని కన్విన్స్ చేసుకుని మనం మోసం చేసుకుని ఉప్పులుగా మనం చేసుకుంటున్నప్పుడు నెక్స్ట్ తప్పుకి మనకు తెలియదు ఇక. ఇప్పుడు ఒక పెగ్గ కొట్టాడండి ఎవడన్నా అనుకున్నా సరదాగా కొడితే వాడు రే ఈయన తాగున్నారా పడిపోతారా అంటే పర్లేదు రా ఇక్కడ తెలుగు అని అంటాడు, అంతవరకు తెలుగు ఉంటాడు. రెండో పెగ్గ కొట్టాడు అంటాడు, రే చెప్పాను రెండో పెగ్గ కొట్టాను ఇక చెప్పాను ముఖం తిరిగి పడతారా అంటే ముఖం తిరిగి పడడం లేరా పర్లేదు ఇంటికి వెళ్దాం పదా అన్న సీట్లో ఉంటాను, రే నేను కొంచెం ముఖం తిరుగుతుంది కానీ నువ్వు డ్రైవ్ చేయరా నేను సీట్లో కూర్చుంటాను అంటాడు. రెండో పెగ్గతో ఆపిస్తే థర్డ్ ఫోర్త్ కూడా ఫిఫ్త్ కొట్టాడు అనుకోండి, వీడు చెప్తాడు ఇన్నిపోషన్లో ఉంటాడా, తప్పులు కూడా అంతే. ఒకసారి తప్పు చేసినప్పుడు వాడు తప్పు చేసినట్టు తెలుస్తుంది, సెకండ్ టైం తప్పు చేసినప్పుడు వాడి అలవాటు అలవాటు పడతాడు, థర్డ్ టైం చేసినప్పుడు ఏమవుతుంది తెలుసు వాడికి తప్పు అనేటటువంటి కాన్సెప్ట్ వాడు పూర్తిగా పోతుంది. అదే అచ్చి చేయగలరా అండి, ఆ మనుషులు చంపేయగలరా నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు కదా, ఉత్తే చంపేస్తారు. అది చెప్పారా మీకు నేను, ఎలా ఒక ఆయన మంచం మీద పడుకుని ఏదో ఎక్కడ పేరు చెప్పకూడదు, పడుకున్న తర్వాత మచ్చలే పొద్దు లేచిన తర్వాత ఎవడో మీకు తెలిసా అని తెలియదు అంటే అమ్మో అని చెప్పి కథ చెప్పారు, దడ దడలాడింది వెళ్ళంతా ఏంట్రా బాబు అని చెప్పి ఏంట్రా అంటే అన్న బాగున్నావా అన్నాడు, మచ్చలే పొద్దు పదన్న టిఫిన్కి వెళ్దాం అన్నాడు, ఉద్దారా అమ్మ అని చెప్పి ఆ రూమ్ కలిసి వెళ్ళిపోయాయి. మామూలుగా చాలా సాధారణంగా మామూలు సగహాయిగా మామూలుగా ఉన్నాడు అంటే వాళ్ళకి అప్పుడు అడిగిన తర్వాత ఎడ కుదురుతుంది మీరు ఎడ చేస్తారంటే ఏ లేదన్నా అవన్నీ మామూలు అన్నా మాకు పట్టవన్నా అన్నాడు హోల్ అడిగేపడి కదా
దాటిపోతుంటే ఏంటండి జైలు జైలు సాయంకాలం నడవండి ఎప్పుడు కాదు అప్పుడు నడిచేవాడు కాదు ఇలా కట్టుకుని రోడ్డు కదా వెళ్ళిపోకూడదని రా నడిచి కాళ్ళ కింద ఎలా నడిచేవాడు చేయం కూడా చచ్చిపోకూడదు మనం మన అలా ఉంటుందా ఏంటి చాలా ఏం చేస్తామని అంటాం అటు చెప్పాడు వాడు అంటే మీరు ఏంటి ఇలా గ్రౌండ్లో వెళ్తుంటారు కదా చాలా చివరి మీ కాళ్ళ కింద పడి చచ్చిపోతుంటాయి కదా అంటే మనం ఏమంటాం ఏం చేస్తామని అంతకంటే అంటాం కదా అంత సింపుల్ చెప్పాడు వాడు నాకు పర్లేదన్న మామూలే బాగున్నాయి ఊరున్నాయి అంచేత తప్పులు ఒప్పులు అంటే ఒప్పులు చేస్తున్నటువంటి వాడికి ఒప్పులు చేయడానికి అభ్యాసం అయిపోతుంది వాడికి ఇక్కడ తప్పులు చేయడానికి టైం ఉండదు తప్పులు చేసేటటువంటి వాడికి ఒకసారి తప్పు చేసిన తర్వాత వాడికి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఆ స్టేజ్లో వాడు డ్రాప్ చేయగలగడానికి రజోగుణ దోషం అనేది వాళ్ళు ఎంత ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సెకండ్ టైము తప్పు చేసేటప్పుడు రజోగుణ దోషం హలో వస్తున్నా బ్రదర్ బాగున్నావు అని చెప్పి అది హోల్డ్ తీసుకుంటుంది సతగుణం హోల్డ్ తీసుకుంటుంది పర్లేదు బ్రదర్ మామూలే అంటుంది థర్డ్ టైం అది రావట్లేదు అది తిష్టే సతగుణం పక్క వెళ్ళిపోతుంది తిష్టేసి అక్కడ కూర్చుంటుంది అంటే పాకిస్తాన్ బోర్డర్లో పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళు తెలిసి కూర్చున్నాడు అనమాట ఎల్ఓసీ దగ్గర కూర్చున్న తర్వాత ఇక తప్పనే కాన్సెప్ట్ పూర్తిగా పోతుంది అది అక్కడికి అభ్యాసం అయింది అదే ఫస్ట్ స్టేజ్లోనే ఆగాలి ఆగితే లేకపోతే తర్వాత ఆగదు ఆలోచన అయినా సరే అంతే ప్రవర్తన అయినా సరే అంతే మాట అయినా అంతే ఏదైనా సరే అంతే అంచేత మాస్టర్ అంటున్నారు ఒప్పులు ఆచరించడం వలన తప్పులు సర్దుకొను తప్పులకు ప్రమాణం ఏది నీతికరం అనగా ఇటుది భగవంతుని సృష్టిలో జరుగు కర్మ తప్పునటకు కారణం లేదు చెప్తున్నారు మాస్టర్ పెద్ద పెద్ద క్వశ్చన్స్ చేస్తే చెప్తున్నారు ఒప్పులు ఆచరించడం వలన తప్పులు సర్దుకొను తప్పులకు ప్రమాణం ఏది నీతికరం అనగా ఇటుది భగవంతుని సృష్టిలో జరుగు క్రమ తప్పటకు కారణం లేదు భగవంతుని సృష్టిలో జరిగేటటువంటి ఏ కర్మ అన్నా కూడా తప్పడానికి మాత్రం కారణం లేదు కారణం లేకుండా సృష్టించబడదు తప్పని సృష్టించబడదు అది సృష్టిని పరిశీలించి ప్రకృతి ఆచరించే కర్మలోని నిష్కామత్వము గ్రహించి చిత్తశుద్ధితో అనుకరించినచో అది సత్కర్మ అయినగును దీన్ని బట్టియే నీతి కర్మ ఏర్పడుచున్నది మబ్బులు వర్షించుట భూమి పండుట సూర్యుడు ఉదయించుట మనకు ఉదాహరణముల వలన మనం ఆచరించవలసిన నీతి కర్మలను పడి సత్కర్మలను సులభముగా గ్రహించవచ్చును ఎప్పుడు మనం చెప్పుకున్నదే మాస్టర్ గారు ఆయన చెప్పుకుందాం ఎప్పుడు చెప్పుకుంటున్నాం ఏం చెప్పారు భగవంతుని సృష్టిలో జరిగే ఏ కర్మన్నా కూడా తప్పడానికి దానికి కారణం లేదు అసలు అదే వీలే లేదు అసలు సృష్టిని పరిశీలించి ప్రకృతి ఆచరించి కర్మలోని నిష్కామత్వం గ్రహించి సృష్టిని పరిశీలించాలి మొట్టమొదట నెంబర్ వన్ ప్రకృతి ఆచరించి కర్మలోని నిష్కామత్వం గ్రహించి ప్రకృతి కూడా కర్మ ఆచరిస్తుంది కదా అంతే కదమ్మ చెట్లు మించి గాలి రావటం పువ్వులు రావటం పళ్ళు రావటం వర్షం రావటం ఎంత ప్రకృతిలో చూస్తే నిష్కామత్వం గ్రహించాలి అందులో నిష్కామత్వమే ఉంది ఇంకేముంది నిష్కామత్వమే ఉంది గ్రహించి చిత్తశుద్ధితో అలంకరించినచో అది సత్కర్మ జగను దాన్ని ఆజిటేజ్గా అలంకరిస్తే ఏమవుతుంది అది సత్కర్మే అవుతుంది ఏం చెప్పారు దీన్ని బట్టి నీతి కర్మ ఏర్పడుచున్నది మబ్బులు వర్షించుట అది సత్కర్మ తప్ప ఇంకేముంది అక్కడ మబ్బులు వర్షించడంలో భూమి పండుట సూర్యుడు ఉదయించుట మొన్న ఒక ఉదాహరణముల వలన మనం ఆచరించవలసిన నీతి కర్మలను బట్టి సత్కర్మలను సులభముగా గ్రహించవచ్చును వీటిని ఎప్పుడు కూడా ఇమిటేట్ చేసామా వాటిని ఫాలో అవసామా అని చెప్తున్నారు మనకి సృష్టిలో అన్నీ మన పనికొచ్చి ఏమైనా ఉంటాయా అలా ఉంటుందా సృష్టిలో తేలి ఉందండి తేలి ప్రకృతిలోంచి వచ్చింది ఒక్కటిగా కుట్టింది మనకు విషయం ఎక్కింది ఉన్నాడో పోయాడో తెలియదు మంచి పెద్ద తేలు కుడితే పోతాడు చిన్న తేలు కుడితే ఇంజక్షన్ చేస్తే బాగుతాడు అది కూడా మరి మన యాక్సెప్టబులా సృష్టిలో దానికి కారణం వెతికే పని లేదు అంతా మంచిదని చెప్తున్నారు కదా మాస్టర్ గారు పాము ఉంది పాముకి బ్రాహ్మణ్ కుట్టింది చచ్చి కొడుకున్నాడు వీడు మరి పాములో విషయం ఉండింది మరి సృష్టిలో ఉన్న ప్రతిదీ యాక్సెప్టబుల్ అంటే మరి యాక్సెప్టబుల్ అవునా కదా యాక్సెప్టబులే పాముకి నేను కుట్టకపోతే నువ్వు దాన్ని చంపుతావు ఇప్పుడు నీ ప్రాణం నీకు ఇష్టం దాని ప్రాణం దానికి ఇష్టం అక్కడికి ఎందుకు వెళ్ళావు అసలు నెంబర్ వన్ ఇంట్లో ఎందుకు రాయించో నెంబర్ టూ అక్కడికి వెళ్ళవంటే దాంట్లో నువ్వు వెళ్ళాలి అంటే అరణ్యాల్లోకి చెట్లలోకి పొట్లలోకి పొదల్లోకి వెళ్ళాలి ఎవడ వెళ్ళమన్నాడు ఫస్ట్ నేను అది నీ ఇంట్లో రావాలి అంటే నీ ఇంట్లో చెత్త ఉండాలి అంటే కోడిపెట్టలు ఉండాలి అంటే కోడిగుడ్లు ఉండాలి కోడివి ఇక అక్కర్లేని అంత రబీష్ అంతా కోడిదంతా అక్కడ ఉండాలి
అడు పెంచుకున్నాడు, గుడ్లు పెడుతుందని పెంచుకున్నావు, అది నీ గుడి పెట్టింది. అంటే ఇప్పుడు దాని తప్పేంటి, దాన్ని అది కాపాడుకోవాలి కదా. అప్పుడు దోమధర సృష్టిలో నువ్వెంతో పావన్నా అంతే, దోమన్నా అంతే. దోమ కుట్టింది ఎందుకు కుట్టింది? ఆ దోమలు పెరిగే వాతావరణం నేను ఎవడు కల్పించుకోమన్నాడు దోమ కుట్టే వాతావరణాన్ని? ఇంటి చుట్టూ చెత్త అంతా ఆడబెట్టుకోమన్నాడు, పంట కుప్పలు ఆడబెట్టుకోమన్నాడు, కాలాలు ఆడు పెంచుకోమన్నాడు, మురికాలు ఆడు ఎవడు లాప దాన్ని పోకుండా పెట్టుకోమన్నాడు. దోమలు దోమలు ఉండే చోట దోమలు ఉంటాయి, దోమలు ఇంట్లో ఊర్లో ఎవడు రప్పించుకోమంటే నువ్వే రప్పించుకున్నావు. దోమ కుడుతుంది, దానికి ఫుడ్ అది. ఇప్పుడు మనం అనుకుంటాము ప్రకృతిలో మనం చాలా గొప్ప అని మనం అనుకుంటున్నాం, భగవంతుడికి అది అదే అది వాడు తెలియదు కదా. వాడు ఉంటే కదా తెలియడం, భగవంతుడు ఆడని ఉండి వాడు చతుర్గుప్తురాడు ఉండి మాకులేడని సినిమాలోలాగా ఏమదొంగ సినిమాలాగా ఉంటే కరెక్ట్ అయ్యేది. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? చెవులో ఉన్నాడు, దోమలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, కప్పలో ఉన్నాడు, పావులో ఉన్నాడు, అదే కదా. అదే కదా మరి ఈశ్వరుడు పావులు వేసుకున్నాడని కదా. ఎలక మీద ఏమో ఈ ఎవడు ఆయన పేరేంటి గణపతి కూర్చున్నాడని, నేవాళ్ళ మీద ఏమో కుమారస్వామి కూర్చున్నాడని, వాళ్ళ నాన్న మెడలోనేమో పావులున్నాయని, ఇవన్నీ కథ చెప్పారు. అంటే ఆ కప్పలో అయినా చెవుల్లో అయినా పావుల్లో అయినా తాబేల్లో అయినా పందుల్లో అయినా తేళ్ళు అయినా దేవుళ్ళు అయినా ఉన్నదాడు భగవంతుడు ఉన్నాడు. నీ నీతికర్మ అనుసరి నీ నీతికర్మ అనేది ఏదైతే అది నువ్వు ఆచరించట్లేదు. ఊర్లో ఉండాల్సినవి కొన్ని ఉంటాయి, పొలాలు ఉండాల్సినవి కొన్ని ఉంటాయి, అరణ్యాలు ఉండాల్సినవి కొన్ని ఉంటాయి, నదుల ఉండాల్సినవి కొన్ని ఉంటాయి, కొండల మీద ఉండాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ కొండలన్నీ కొడితే పుల్లన్నీ జాలరణ్యాల్లోకి వస్తాయి, చెట్లన్నీ కొడితే ఆ చెట్ల మీద అక్కడ దోమలన్నీ కూడా ఊర్లోకి వస్తాయి, అంతే కదా. ఆ పాములు అవి శుభ్రంగా తిరిగి ఆ గుడ్లు పెట్టిన అటు మాన అవి సంసారం చేసుకుంటూ హాయిగా ఉండేటటువంటి ఆ పొలాలు చెట్లు గిట్లు అన్నీ కొడిస్తే ఆ పాములన్నీ ఊర్లో రాక ఏం చేస్తాయి? ఏం చేస్తాయి ఊర్లో రాక ఏం చేస్తాయి? అవి నీతికరం అంటే అంత ఉంది. దేని ప్లేస్ అకౌంట్ ఉందో అది అక్కడ అక్కడే ఉంచాల, వాడి ప్లేసులు మార్చకూడదు. ఎవరెక్కడ ఉండాలో వాడు అక్కడే ఉండాలి. వాడు ఎంతవరకు వాడికి నీతికరం ఉందో అంతవరకు వాడు పనిచేయాలి. ఆ నేను చెప్పిన మాస్టర్ చెప్పిన గాడిది కుక్క పనులు చేయకూడదు, దానికి ఆలోచన కావాలి, దానికి ఆలోచన కావాలి. ఎంత ఈ ప్రపంచంలో ప్రకృతి ఎన్ని ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, పల్లెలు ఉన్నాయి, జనపదాలు లేవనుకోండి, నదులు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, అరణ్యాలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. దేనికి ఏది నివాసం అది అక్కడ ఉంటే అవి న్యాచురల్గా ఉంటాయి, అవి అబ్నార్మల్ బిహేవియర్స్ చూపించవు. అవి ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, అవి అబ్నార్మల్ బిహేవియర్ చూపించవు. అవి అదవుతాం మీకు. ఏ క్లైమేటిక్ కండిషన్లో ఉన్నట్టు ఆ క్లైమేటిక్ కండిషన్లో వాడు హెల్దీగా ఉంటాడు. ఇప్పుడు మహారాష్ట్ర ఉంటుంది, ఇప్పుడు యాక్చువల్గా రాజస్థాన్ ఉంటుంది, ఎండలు మండిపోతుంటాయి, భయంకరంగా ఉంటాయి అక్కడ. వాళ్ళందరూ మాట చేసిపోతున్నారా? వాళ్ళకి అది కామన్ అట్మాస్ఫియర్ వాళ్ళకి. అది మీకు తెలుసా 18th నాడు భూగోళం మీద హయ్యెస్ట్ టెంపరేచర్ ఎక్కడ ఉందో తెలుసా మీకు? మచిలీపట్నం ఉంది, మచిలీపట్నమా త్రోట్ ఎర్త్ మీద మొత్తం హయ్యెస్ట్ టెంపరేచర్ మచిలీపట్నం ఉంది. ఆ రోజున రోడ్ల మీద తిరుగుతున్నా, అది అది ఫార్స్ నాకు. నేను ఉదయించది కంగారు పడ్డా, అమ్మ నేను బతుకున్నానరా. ఆ రోజునే రోడ్ల మీద ఉన్నా, పెద్ద జుత్తు వేసుకుని ట్యాగ్ హ్యాట్ కూడా లేకుండా. అంతేది, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవడెక్కడాలో అక్కడ ఉండాలి, ఎవడ హద్దులో వాడు తెలియాలి, ఏ జీవి ఎక్కడాలో అక్కడ ఉండాలా, ఎవరు ఏ పని చేయాలో ఆ పనులు వాళ్ళు సక్రమంగా చేస్తే మిగతా పనులు మిగతా ఎవడ చేసి పెట్టారు. అందుకే జాలకులు మా కుదువి మాస్ చెప్పిన కుదువి మాస్టర్ పైదాగర చెప్పినట్టుగా నేను ఉద్ధరించక్కర్లేదురా, నిన్ను ఉద్ధరించుకో. ఇక ఎవడాడు ఉద్ధరించుకుంటే పక్కన ఉద్ధరించలేదు అసలు, ఎవడాడు ఉద్ధరించుకుంటే ఇక పక్కన ఉద్ధరించే సేవ కార్యక్రమం పెట్టుకోకర్లా. మాకు సేవ చేయడం లేకుండా పోతానుకుంటే మనం ఏం చేయలేం కానీ, ఎవడాడు ఉద్ధరించుకుంటే ఎందుకు ఇక్కడ ఉద్ధరించాలి, అసలు అవసరం రావట్లేదు కదా అంటాడు ఆయన. అందువల్ల నీతికరం అనేది అది చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం అది. అంటే ఎవడి హద్దుల్లో, ఎవడి పనుల్లో, ఎవడి బాధ్యతల్లో, ఎవడి కర్తవ్యంలో, ఎవడి ధర్మంలో వాడు ఉండాల. వేటి ప్లేసులో అవి ఉండాలి,
ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో వాడింది ఎకాలజీ ఏదో అంటారు రావు నా ఆలోచిస్తారు. ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ప్రస్తుతం మొత్తం అంతా కంప్లీట్ డిస్టర్బ్ అయిపోయింది, కంప్లీట్ డిస్టర్బ్ అయిపోయింది. ఇలాగే డిస్టర్బెన్స్ సాగితే ఏ హిమాలయస్లో గ్లాషియర్స్ కానీ కరగడం మొదలు పెడితే ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఢిల్లీ వరకు మొత్తం అంతా మొత్తం కొట్టుకుపోయి కొట్టుకుపోతే పెడైపోయింది. ఒకసారి కొట్టుకుపోయి అందరూ పోతే మన నష్టం కదా, కొంత మిగిలితే కష్టం కానీ కొంతమంది మొత్తం కొట్టుకుపోయి ఏమవుతుంది నెక్స్ట్. ఆ హిమనదాలన్నీ దాన్ని డిపెండ్ అయినాయి కదా, అవి మొత్తం కొట్టుకుపోయి అనుకోండి ఇక వాటర్ ఉండదు. ప్రయాణానికి నాంది అది, అక్కడ మంచు నాసే వాటర్ ఉంటుంది. జీవనాలు అంటే అది. ఇలాగే పొల్యూషన్ పెరిగిపోయి, ఇట్లాగే పొగలు పెరిగిపోయి, ఇట్లాగే ఏసీలు పెరిగిపోయి అన్నీ అంతే కదా. చంద్రబాబు నాయుడు అందరూ ఏదంటే పొగ, మన మన ఇవాళ బాబాప్రసాద్ గారి స్టేట్మెంట్ చూసా, మచిలీపట్నాన్ని పొగలేని ఊరుగా తయారు చేస్తాను. నేను ఆయన దేశంలో అయినా ఆయన దేశంలో పొగలేకపోవడం అర్థమేంటంటే అన్నీ గ్యాస్ స్టవ్, నేను నవ్వుకున్నాను గ్యాస్ స్టవ్ లేని ఇల్లు ఎక్కడ ఉందా అంటే మావిడ అందుకు గ్యాస్ స్టవ్ అన్నా కూడా పొయ్యిలు పెడతారు, మీకు తెలియదా? చాలామంది ఇప్పటికీ ఈ ఊళ్ళో పొయ్యిలు పెడుతూ ఉంటారు. ఎంత దుష్కరం అంటే దాని మీద దుష్కరం కూడా ఉండదు అసలు. ఏసీలోంచి చాలు, అది చాలు, అది భయంకరం. రిఫ్రిజిరేటర్ అంతకన్నా దారుణం. మోటార్ సైకిళ్ళు కార్లు చెప్పక్కర్లేదు, పైపై మనం స్పేస్లోకి వెళ్తున్నాం. భూగోళం మీద భూగోళం ఒకటే చెలగొడితే ఎట్లా అని చెప్పి స్పేస్లోకి వెళ్ళి చెత్త అంతా వదిలాడు వస్తున్నారు కదా. ఇవి కాక అర్యాలు తగలబెడతాయి, అర్యాలు తగలబెడితే కొంచెం బెటర్, మూలికలు అవి తగలబెడతాయి కాబట్టి యజ్ఞం చేసేట్టుగా ఉంటుంది. ఎర్రన్యాలు తగలబెడితే జంతువులు జంతువులన్నీ తిరుపతికి వస్తాయి, తర్వాత వస్తున్నాయి కదా పుల్లు అవి, ఎందుకు వస్తున్నారు? తగలబడుతున్నాయి అరణ్యాలు, చెట్లు ఎరగేస్తున్నారు, తిరుపతి ఊర్లో వస్తున్నాయి. ఇదంతా ఎందుకంటే నీతికరం అంటే ఎవడు ఎవడు ఎక్కడ హాయిగా ఉంటాడో హాయిగా ఉండకుండా అక్కలేని చోట కెలకడం అనమాట, అక్కలేని చోట చేయటం, ఇది నీతికరం. ఎంత ఎంత పొల్యూషన్ భూగోళం మొత్తం మీద మనకి ఇండియా మీద పడతారు వాళ్ళు. అమెరికా అడ్డకి ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది వాళ్ళు చెప్పుకోరు బయటికి. ఇండియా ఇండియా చాలా పొల్యూటెడ్ అంటారు, అక్కడ ఇంతకన్నా ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది. అంతా అక్కడ ఇండస్ట్రీలో అంత ఆటోమేషన్ కదా ఇక్కడ. ఇక్కడ మన ఇక్కడ కొంతమంది అయినా చెరువులు ఏవి ఉన్నాయి, అంచేత గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రింగ్ పాస్ నాట్ అని చాలామంది చెప్పారు, ఒక వర్డ్ ఉంటుంది రింగ్, దాని పేరు రింగ్ పాస్ నాట్. రింగ్ పాస్ నాట్ అని ప్రతి గ్రహానికి ఉంటుంది, అది అంటే దాని చుట్టూరా ఉండే ఒక సర్కిల్ ఉంటుంది అన్నమాట. ఆ దాటి ఆ గ్రహం పక్కకి వెళ్ళదు, వెళితే ఏమవుతుంది? వాడు వెళితే రెండో దాని బ్యాలెన్స్ తప్పవుతుంది. రెండో ప్లానెట్ తాలూకు ఇవి అట్రాక్షన్ రిపల్షన్ ఉంటాయి. ఇలా అట్రాక్ట్ అయితే అన్ని గ్రహాలకి అట్రాక్షన్ ఉందనుకోండి, ఉంటే అన్ని గ్రహాలు ఏమవ్వాలి? క్లాష్ అయితే ఇంక మొత్తం ఇక మనం విభూతి పెరిగిన కూడా మిగలరు. విభూతి ఉంటుంది సృష్టి అంతా, ఆ విభూతి పెరిగిన కూడా మనుషులు మిగలరు, ఏ మిగలరు. అంచేది అట్రాక్షన్ ఉంటుంది, నెక్స్ట్కి ఏముంటుంది? రిపల్షన్ ఉంటుంది. అంచేది ఆ రెండింటి మధ్య అట్రాక్షన్ రిపల్షన్ మధ్య తిరుగుతుంటాయి అవి, అవి వేటి పరిధుల్లో తిరుగుతుంటాయి. తిరుగుతుంటాయి, ఇంకో గ్రహం చుట్టూ తిరుగుతుంటాయి, అలా సూర్యుడు తిరుగుతుంటాయి, అన్నీ కలిసి సూర్యుడేమో ఇంకా ఆయనకన్నా పాయింటేటటువంటి సప్తర్షి మండలం చుట్టూ ధ్రువ నక్షత్రం చుట్టూ ఆయన చుట్టూ తిరుగుతుంటాడు. అది ఈయన కలిసి మొత్తం అవి ఇంకా తిరుగుతుంటాయి, అంటే సృష్టి అంతాలు తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అలా జగత్ అంటే ఇప్పుడు జగత్కి మీనింగ్ అంటే ఏంటి? జగత్ అంటే ఇప్పుడు కూడా చలిస్తూ ఉండేది అని అర్థం. జగత్తు అంటే ఇప్పుడు కూడా చలిస్తూ ఉంటుంది, ఇలా ఇప్పుడు ఇలా శేషరేగా అయ్యే ఉండదు, ఇలా మనం ఎలా శేషం ఉన్నాయో అలా కదులుతుంటుంది, ఇలా ఎప్పుడు తిరుగుతుంటుంది, అది దాని చుట్టూ అది దాని చుట్టూ అది తిరుగుతూనే ఉంటాయి. అవి అంతలా తిరుగుతున్నా కూడా అవి దీన్ని అవి కొట్టుకోవు, అవి దీనికి అవి గుద్దుకోవు. మన కార్లు గుద్దుకున్నట్టుగా, ట్రైన్లు గుద్దుకున్నట్టుగా యాక్సిడెంట్లు చేసుకోవు అవి. అది రింగ్ పాస్ నాట్ అంటే మన జీవితంలో కూడా అది ఫాలో అవ్వాలి. చచ్చినా మన హద్దులు మనకు ఉండాలి, మన జీవితంలో మన నియమాలు మనకు ఉండాలి, మన నిబంధనలు మనకు ఉండాలి. అసలు మన స్థాయి ఏంటో ముందు మనం తెలియాలి. మనం ఏం చేయొచ్చో ఏం చేయకూడదో మనం తెలియాలి, ఏమి చేయగలమో కూడా తెలియాలి, ఏది మన చేతిలో లేదో కూడా మనం తెలియాలి, ఏది మన చేతిలో ఉందో కూడా మనం తెలియాలి, మన చేతిలో ఉన్నప్పుడు కూడా అది చేయాల్సిన అవసరం ఉందా లేదా కూడా మనం తెలియాలి,
ఆ చేయాల్సినటువంటి పని కానప్పుడు మనం చేయగల సామర్థ్యం కూడా చేయకూడదు. అది మనం చేయాల్సి ఉన్నప్పుడు చేయగల సామర్థ్యం మన దగ్గర లేకపోయినా కూడా సామర్థ్యాన్ని పెంచుకునే ఆ సామర్థ్యాన్ని పెంచుకుని మనం ఆ పని చేయాలి. సామర్థ్యం ఉన్నా కూడా అది మనం చేయాల్సినటువంటి కార్యం నీతికరం కానప్పుడు చేయవలసిన కార్యక్రమం కానప్పుడు దాని జోలికి మనం పోకూడదు. మనది కాదు అది, దేంట్లో పడితే దాంట్లో మనం వేలు పెట్టకూడదు. ఎవరి విషయాల్లో పడితే వాళ్ళ విషయాల్లో మనం కలెక్ట్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా ఎంత న్యూట్రల్గా ఎంత ఓపెన్గా మన మైండ్ పెట్టుకోవడం ఎంత కరెక్టో, ఇది కూడా మన హద్దులు మనం తెలియటం అనేటటువంటిది, మన స్వధర్మం మనం తెలియటం అనేటటువంటిది, మన నీతి కర్మ ఏంటో మనం తెలియనటువంటిది, కర్మేంద్రియాలతో మనకు మనకి మనం అలాగే ఇతరులకు కూడా ఎట్లాంటి సేవ చేయాలో అనేటువంటి తెలియాల్సిన అవసరం ఉంది. అది అది సాధన అంటే అది అది చాలా హాయిగా జరగాలి. ఇది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, ఎవడు అది గమనించిన అవసరం నాకు లేదు. అసలు ఎవరికి ఎవడు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి వాడు అవతల ఎవడో వచ్చి మనం ఆగలేని అవసరం నాకు లేదు. చేస్తే మనకి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం కంగారు పడ మనకు ముందే తెలుస్తుంది. అది ఒకవేళ మన స్థాయికి మించి అయినప్పుడు శరణాగతి ఒకటే అక్కడ మార్గం, అక్కడ గజేంద్ర మోక్షం. అది మన స్థాయికి మించింది అనుకోండి, వస్తే ఒకసారి వస్తుంది. స్థాయికి మించి వచ్చినప్పుడు భగవంతుడు మనల్ని భగవంతుడు సంకల్పం ఎట్లా ఉందో మన స్థాయి పెంచుకోమంటున్నాడా? ఆ స్థాయికి ఆ స్థాయిని మనం తట్టుకోమంటున్నాడా? లేదా శరణాగతికి ఒక మార్గం చూపిస్తున్నాడా? తెలియదు మనకి. అది మనం ఏం డిస్కస్ చేసినా మన చేతుల్లో లేదు, అది మన చేతుల్లో లేదు. అది ఇది లోపు నుంచి రావాలి. అందుకే ఎప్పుడు కూడా ఈ నాలెడ్జ్ అంతా నాలెడ్జ్ అంటున్నా మనం, అది పైనుంచి వస్తున్న సేపు మనలో అది ఇన్ఫర్మేషన్ కానీ ఉండిపోతుంది, అది ఇన్ఫర్మేషన్ కానీ ఉండిపోతుంది. లోపు నుంచి మనకు వస్తున్నప్పుడు అది క్రమంగా అంటే ఈ పద్ధతుల్లో మనం సాధన చేసుకుంటున్నప్పుడు అది లోపల దాన్నే శంకరాచార్యుల వారు వివేకోదయం అంటారు, వివేకం ఉదయించడం అంటారు. అది ఈజీ కాదు. అది ఆ లోపు నుంచి అది వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? మాట్లాడడం తగ్గిపోతుంది, మాట్లాడుకున్న ఏదో అవి ఇవి మాట్లాడుకోవడం, మామూలుగా లోక వ్యవహారాలు ఏవి మాట్లాడుకోవడం, లేకపోతే ఏదైనా మంచి విషయాలు మాట్లాడుకోవడం తప్ప అదే పనిగా అనేది తగ్గిపోతుంది. అది జీవితంలోకి అది మన ఆచరణలో నుంచి మనసులో నుంచి లోపలేటువంటి ఏదైతే బుద్ధిలో అది జనిస్తుందో వివేకం అనేది పుడుతుందో అది క్రమంగా మన మనసుని మనసులోకి వచ్చి జ్ఞానేంద్రియాల్లోకి వచ్చి కర్మేంద్రియాలకు వచ్చి అప్పుడు జరిగే సేవ ఉంటుంది చూసారా? అది నిజమైన సేవ. అక్కడ సర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్ అని మహర్షి చెప్పిన చూసారా? అక్కడ అర్థమవుతుంది మనకు, ఆ స్టేజ్లో మనకు అర్థమవుతుంది. సర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్, సేవ చేస్తున్నా నువ్వు మర్చిపోయిన దాకా నువ్వు సేవ చేస్తూనే ఉండు. ఏది సేవ ఏది కాదు అది చెప్తున్నారు మాస్టర్, ఏది సేవ ఏది కాదు చెప్తున్నారు మాస్టర్, ఇది సేవ ఇది కాదు అని సమాజం చెప్తున్నారు. ఇది ఓకేనా? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం మార్గేన మహి మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకా సమస్త ఆశుకునోభవంతు, లోకా సమస్త ఆశుకునోభవంతు, లోకా సమస్త ఆశుకునోభవంతు. ఓం శాంతి శాంతి.